పరలోకమందరమా తండ్రి, మరలా తిరిగి తండ్రి మీ సన్నిధిలో మేము గడపడానికి, మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి, మీ మాటలు తండ్రి ఎంత లోతైనవో గూఢమైనవో తండ్రి, ఎన్ని మర్మాలు తండ్రి మా గ్రంథంలో మీ బైబిల్లో మీరు రాయించి భద్రపరచ తండ్రి, ఆ రహస్యాలన్నీ తండ్రి మాకు వివరముగా రాయించి మా కళ్ళ ముందు పెట్టినా అర్థం చేసుకోలేని గుడ్డి పరిస్థితుల్లో మేము ఉన్నాం తండ్రి. మీ వాక్యం అంటే మాకు ఆసక్తి లేనివారుగా, మీ వాక్యంలో ఉన్న తండ్రి విలువలు మేము గ్రహించలేని వారిగా జీవిస్తున్నందుకు తండ్రి మమ్మల్ని క్షమించి, మరలా మీ విలువైన మాటలు తండ్రి మాకు అందించడానికి తగిన సమయాన్ని మాకు ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ మాటలు వింటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటే వారి వారి జీవితాల్లో తండ్రి ఈ మాటలు చాలా అవసరమైనవని గుర్తెరిగి, మీ సంకల్పం తండ్రి వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన వాడిని, కాలం మారిన మనసులు మారిపోయిన తండ్రి మీరు మారని దేవుడు అనే తండ్రి గుర్తెరిగి మరొక్కసారి ఒక ముఖ్యమైన పరిశీలనలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. గతించిన వారం ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, ఎందుకంటే ఆ విషయాలు మీకు అర్థం కాకపోతే గతించిన వారం రాని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వారి కొరకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే ఇది అర్థం కాని పరిస్థితి. గతించిన వారం మనం దేనిని గురించి ధ్యానం స్టార్ట్ చేసాం, దేని గురించి? బైబిల్లో ఎక్కువగా దేవుని గురించి రాయబడింది, ఆ తర్వాత ఎక్కువగా ఎవరిని గురించి రాయబడింది? మనుషుల గురించి. ఆ తర్వాత ఎక్కువగా ఎవరిని గురించి రాయబడింది? చెట్లు గురించి. చెట్లు వాటి యొక్క ఉనికిని గురించి మనం ధ్యానిస్తున్నాం. చెట్లు ప్రగతికి మెట్లో కాదో నాకు తెలియదు, కానీ నిత్యత్వానికి పరలోకానికి మాత్రం కొన్ని గంభీరమైన గుర్తులు అవి బైబిల్లో. వాటిని గురించి మనం పరిశీలిస్తున్నప్పుడు కాస్తంత బుర్ర పెట్టాలి, ఎందుకంటే నేను చాలాసార్లు అంటున్న మాట మరలనే అంటున్నా, పోలిక మెసేజ్లు చెప్పడం చాలా ఈజీ, హెచ్చరిక మెసేజ్లు చెప్పడం చాలా ఈజీ, మీకు అర్థమయ్యేలా కొన్ని ఉపమానాలు చెప్పడం కూడా చాలా ఈజీ, కానీ బైబుల్ స్టడీ అనేది అదందరికీ అందేది మాత్రం కాదు. ఒక మెసేంజర్ ఇలా అన్నాడు, ఏమన్నాడంటే సబ్జెక్ట్ అనేది చెప్పేవాడిని బట్టి ఉండదట, మరి వినేవాడిని బట్టి ఉంటుందట. ఇది కూడా అర్థం కాకపోతే ఇంకా అంతే సంగతి లేదు. సబ్జెక్ట్ అనేది చెప్పేవాడికి ఉందా లేదా కాదు, వినేవాడు ఆ స్టాండింగ్లో ఉన్నాడా లేదా దాన్ని బట్టి సబ్జెక్ట్ అనేది రన్ అవుతుంది. మీరందరూ వింటున్నారు, గ్రహించిన వారు నేను చాలామందిని గమనించాను, చాలా బాగా ఆస్వాదించారు, అందుకే ఆ క్లాస్ ముందుకెళ్ళింది. ఇది కూడా కాస్త మనసు పెట్టండి, త్వరగానే మనం ముగించుకుందాం, ఎందుకంటే ఈ వారానికి ఇది అవ్వదని నాకు అర్థమైంది. ఇంకొక వారం కూడా ఉంటుంది. ఏంటి? చెట్లు వాటి యొక్క గుర్తులు, వాటిని గురించి మనం ఆలోచించే ముందు గతించిన తర్వాత ఒకసారి మీకు టచ్ చేస్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. బైబిల్లో ప్రాముఖ్యమైన రెండు వృక్షాలు ఉన్నాయి. ఏంటవి? జీవవృక్షము, మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం. జీవవృక్షాన్ని గురించి ఎక్కడ మనం మొట్టమొదటిగా మనం చూస్తాం? ఏదైనా వనం. ఏదైనా వనం తర్వాత మరలా మనం ఎక్కడ చూస్తాం? ప్రకటన గ్రంథంలో. బైబిల్లో మూడే మూడు సార్లు రాయబడిన ఒకే ఒక చెట్టు దేనిని గూర్చి? జీవవృక్షాన్ని గూర్చి. ఆ మూడు సందర్భాలు ఏంటో మనకు తెలుసు. ఒకటి 2:2, 3:3 ప్రకటన గ్రంథం మనకు కనబడుతుంది. ఇంతకు మించి దాఖలాలు మనకి జీవవృక్షం బైబిల్లోనే కనబడలేదు.
మరి బైబిల్లోనే కనబడకపోతే బయట కనబడుతుందా? ఇక బయటే మనకు దొరకదు అని ఇప్పటివరకు చెబుతూ జలప్రలయాన్ని గూర్చి నోవహ యొక్క కుటుంబాన్ని గూర్చి చెప్పుకొచ్చాడు. నాకు పెద్ద ప్రశ్న ఉండేది అటు బైబిల్ తెలియక, అప్పటికి నాకు అది చాలా పెద్ద ప్రశ్న, జీవవృక్షం ఏమైపోయింది అని. అది ఉంటే భలే ఉండు కదా, వీధులా రిక్వెస్ట్ చేసుకుని అది తినేస్తే గొడవ వదిలిపోదును కదా అని. గమ్మత్తు ఏంటంటే జీవవృక్షం కాదు కదా భూమి మీద ఏదైనా వనం కూడా లేదు. ఎందుకు ఎందుకు చెప్పండి? ఎందుకు మాకేం తెలుస్తుందండి? అప్పుడు మేము ఉన్నామని చేసామనుకోండి, ఎందుకు లేదు? జీవవృక్షాన్ని తీసట ప్యారడైజ్లో పెట్టడట, జీవవృక్షంతో కలిసి బతికిన వృక్షాలు అన్నినట జలప్రలయంలో కలిసిపోయాయట. భూమి సేప్ మారిపోయింది. ఎప్పుడు? జలప్రలయం. పర్వతాల యొక్క రంగు మారిపోయింది. భూమి యొక్క గర్భంలో అనేకమైన మార్పులు కూడా వచ్చేసాయి. అగాధ జలాలు బయటకు వచ్చాయని చదువుకున్నాం బైబిల్లో, తెలుసా? అగాధ జలాలంటే భూమిలో ఇంకిపోయి ఉన్న జలాలు బయటకు ఉబ్బుకొని వచ్చేసరికి, ఆకాశం ఆవలుంటున్న జలాలు భూమి మీద 40 రోజులు కురిసేసరికి, ప్రపంచం ఒక్కసారిగా అనగా ఈ భూగోళం ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది నీటిలో. ఆ తర్వాత ఆ నీటిలో నుంచి నిలబడ్డానికి ఆ కుటుంబాన్ని కాపాడింది ఒకే ఒక చెట్టు. ఆ చెట్టు పేరు ఏందా అన్న అన్న చెప్పటం. ఆ తర్వాత మీకు మళ్ళా అలా మరలా మనం ముందుకు అలా వస్తుంటే మరొక నోవహు కనబడతాడు. ఎవరు? చచ్చింది గుర్రి. ఎవరు చెప్పండి? మొట్టమొదటి నీటి ద్వారా రక్షింపబడిన నోవహు, మొదటి నోవహు అయితే నీటిలో నుంచి పుట్టిన మరొక నోవహు ఉన్నాడు. ఎవరు? అది మోసే. అక్కడ కూడా ఆ పొదల యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. ఆ తర్వాత చెట్లు గూర్చి మనం అలా మాట్లాడితే ప్రాముఖ్యంగా 811 సార్లు చెట్లు గూర్చి రాయబడింది. గతించిన తరగతి జ్ఞాపకం చేస్తున్నా. ఆ తర్వాత అలా మనం ముందుకెళితే తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే చెట్లు గూర్చి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనకు కనబడ్డాయి. ముఖ్యముగా దేవునికి మనిషికి మధ్య తెగిపోవడానికి ఆ రోజు కారకం ఏమైంది? చెట్టు అయింది. దేవుడు నిబంధన ఇచ్చిన ప్రతి సందర్భంలో ఏ గుర్తుంది? చెట్లు ఉన్నాయి. ఆ తర్వాత యేసుక్రీస్తు ఉపమానాల్లో ఎక్కువగా ఉపయోగించిన సందర్భాలు దేనిని పోల్చి మాట్లాడాడు? చెట్టును గూర్చి. మెస్సయ్య వస్తున్నాడనడానికి గుర్తును దేనిని చూపించాడు? అంజూరపు చెట్టును చూపించాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా తన కార్యములు జరిగిస్తున్నాడు అనడానికి దేనితో పోల్చాడు? చెట్టు యొక్క ఫలములతో పోల్చాడు. అవి ఆత్మీయ ఫలములు, ఆత్మఫలములు. 9 చెప్పుకుంటాంగా అవి. ఆ తర్వాత మనం అలా ముందుకెళితే నిబంధనలో అనేకమైన గుర్తులు మనకు కనబడతాయి. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం, అక్కడ వరకు మనం వచ్చాం. ఇస్సాకు సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడితో మన రోజు మనం ఆలోచించింది అక్కడ ఆగిపోయాం. ఇప్పుడు అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. దానిలోకి వెళ్ళే ముందు ఒక మాట నేనంట, చెట్టును గూర్చి ఎందుకు దేవుడు చెట్లునే ఉపమానంగా తీసుకున్నాడు? కారణం ఏంటంటే ఎక్కువగా మీరు బ్రతికిన ఏరియా ఏంటి చెప్పండి? ఎవరు? బైబిల్లో ఉన్న ప్రజానీకం. ఎవరు బైబిల్లో ఉన్న ప్రజానీకం? ఇశ్రాయేలీ. ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు వరల్డ్ మ్యాప్ దగ్గర పెట్టుకోండి. కొన్ని విషయాలు బాగా సరళముగా అర్థం కావాలంటే మ్యాప్ దగ్గర ఉండాలి. వారు బతికిన ఏరియాలు మీరు చూడండి. వాళ్ళు బ్రతికిన నైసర్గిక స్వరూపాన్ని మనం చూస్తున్నప్పుడు కొన్ని బోర్డర్స్ను ఆనుకున్న కొన్ని దేశాలు మనకు కనబడతాయి. అందులో ముఖ్యంగా ఈజిప్ట్ మనకు కనబడుతుంది. నెక్స్ట్ అస్సూరు మనకు కనబడుతుంది, ఫరాతు ఏరియా.
ఆ తర్వాత మనకు కనిపించేది బావేలు మనకు కనబడుతుంది. ఈ జోన్లోనే తిరిగారు. ఎంతసేపు తిరిగిన ఎవరు? ఇశ్రాయేలీయులు. వీళ్ళ చుట్టూ ఎలాంటి ప్రజలు నివసించారంటే ఐగుప్తీయులు, అసూరియన్స్, నెక్స్ట్ బాబులోనియన్స్. ఈజిప్టియన్స్ కానీ, అసూరియన్స్ కానీ, బాబులోనియన్స్ కానీ వీళ్ళకి ఎక్కువగా ఒక కల్చర్ ఉండేదట. ఏంటి చెప్పండి? ఉద్యానవనాలు పెంచడం. వీరు బ్రతికిన ఏరియాలో కూడా ప్రత్యేకమైన కొన్ని వృక్షాలు ఉన్నాయి. ఎవరు? ఇశ్రాయేలీయులు. వారు బ్రతికిన ఏరియాని మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దేవుడు ఒక నిబంధన చేయాలన్న వృక్షాన్ని పెట్టడు, ఒక నిత్య సంకల్పాన్ని తెలియజేయాలన్న వృక్షం దగ్గరే మాట్లాడటం, తన నిత్యము చేయబోయే భవిష్యత్తును గురించి కూడా వృక్షం దగ్గరే మాట్లాడటం, త్యాగాలు మొదలుకొని నిబంధనల వరకు వృక్షాలు కొనసాగుతూనే వచ్చాయి. ఆయన మాట్లాడుతున్న ఏ సంకల్పమైనా ఒక గుర్తు లేకుండా ఆయన ఎక్కడ భక్తులతో మాట్లాడలేదు. ఆ గుర్తుల్లో ముఖ్యంగా తీసుకున్నది చెట్లే. నేను అనుకుంటున్న చెట్లను ఎందుకు తీసుకున్నాడంటే అవి అబద్ధాలు చెప్పండి, ఆడవు. అవి ఉపయోగపడతాయి తప్ప ఎదుటోళ్ళని ఎన్నుపోటు పడవు. అవి ఎదుటి వాని కొరకు తమ యొక్క సోర్స్ను ఉపయోగిస్తాయి తప్ప ఎదుటి వాడి నుండి ఏమి ఆశించు. ఏ విధంగా చూసినా చెట్లో కొన్ని పాఠాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాటిని తీసుకోవడానికి కారణం ఏంటంటే వారి పెరిగిన నైసర్గిక స్వరూపంలో చెట్లు యొక్క ఉదంతం ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను గతించిన తరగతిలో ఒక క్వశ్చన్ రేజ్ చేశాను. గవర్నమెంట్ బంగ్లాల ముందు కానీ, కలెక్టర్ బంగ్లాల ముందు కానీ, గవర్నర్ బంగ్లాల ముందు కానీ, ఇంకా సీఎంలు కానీ, పిఎంలు కానీ, అతిథి గృహాలు అంటారు వాటిని, వాటి ముందు కానీ, బ్రిటిష్ రాని కోట ముందు కానీ, ఇక్కడ ఎవరైతే నియంతులు ఉన్నారో వాళ్ళ గృహాల ముందు కానీ, పెద్ద పెద్ద భవంతుల ముందు కానీ ఒకటి మెయింటైన్ చేస్తారు. ఏంటి చెప్పండి? చెట్లు. ఈ కల్చర్ ఎలా వచ్చింది? ఇప్పుడు నేను ఏ దేశాలు అయితే చెప్పానో ఆ దేశాలను చూసే మిగిలిన దేశాలు చెప్పండి వాతలు వేసుకోవడం నేర్చుకున్నాయి. వాళ్ళకి ఆ కల్చర్ ఎలా వచ్చింది? వాళ్ళ ఇతిహాసాలు, వాళ్ళ ఫిలాసఫీల్లో ఒక సన్నటి తీగ ఒకటి ఉంది. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా, మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? 2020 జనవరి 1న. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏదైనా వనంలో స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ స్టార్ట్ అయిన మనం మరలా ఎక్కడ తేలాలి? ప్రకటన గ్రంథంలో తేలాలి. ఈ మధ్యలో మనకి ఎన్నో చెట్లు 811 సార్లు మనకు కనబడతాయి. అన్నిసార్లు వాటిని చూడదు, ఎందుకంటే ఏదో చెట్టు కడ మీరు ఖచ్చితంగా ఆగిపోతారు. ఇంక సవాళిక మా బతుక అయిపోయిందని శారమ్మలాగా అక్కడే మిమ్మల్ని కప్పెట్టేయాలి. అన్ని సందర్భాలు వస్తాయి మనకు కావాల్సిన ముఖ్యమైన సంగతి. ఈ ఏరియాస్ని మనం టచ్ చేస్తున్నప్పుడు కొన్ని భూభాగాలు కనబడుతున్నాయి. ఆ భూభాగాల్లో ఈజిప్ట్, అసూరియన్స్, నెక్స్ట్ బాబులోనియన్స్. ఇదిగో మన మధ్య ఒక అన్న ఉన్నాడు, రామోజీ ఫిలిం సిటీలో ఉద్యోగం చేస్తున్నా అన్న. రామోజీ ఫిలిం సిటీ తెలుసుగా, అది ఎందుకు తెలియదని మాకు పరదేశం అంటే తెలియదు కానీ అనుకుంటాం. అక్కడ కూడా అన్నను అడగండి, మీరు చూడండి కావాలంటే. ప్రత్యేకంగా ఒక వనం ఉంటుంది అక్కడ. ఎన్నో పాత మూవీస్ తీసేవారు, అందులోంచి పరిగెడుతుంటారు హీరోయిన్, హీరో గారు ఇలా వెళ్ళినారు, అలా రారు, అలా వెళ్ళినారు. సినిమాలో చూసి ఇలాంటి రియల్గా నేనే వెళ్ళలేదు. ఇవన్నీ మీరు ఎక్కడ చూడండి? ఒక గార్డెన్. ఆ గార్డెన్ మెయింటైన్ చేయడానికి దానికి ఎన్నో హంగులు రుద్దుతున్నారు. ఈ పెంచే నాగరికత ఎలా వచ్చింది? వీటన్నిటికీ మూలం మిడిల్ ఆసియాలో ఉన్న దేశాలు, అటు ఈజిప్ట్లో ఇటు ఆసియాలో కలుస్తున్న దేశాలు. వాటి కల్చరే ప్రపంచం అలవాటు చేసుకుంది. వాటిని గురించి మనం ధ్యానిద్దాం. బైబిల్లో భీకరమైన గంభీరమైన రాజు ఉన్నాడు. ఎవరు? ఎవరు చెప్పండి? మరలా నేను అడుగుతున్నా, బైబిల్లో భీకరమైన గంభీరమైన రాజు అన్నట్టు. వాడి పేరు ప్రపంచానికి ఒక వండర్. ఎవరు అత్తగాడు? నెబుకద్నెజర్. 7 వండర్స్ అని వండర్స్ ఉన్నాయి పాతవి.
అందులో ఒక వండర్లో ఒక వండర్ ఏంటి చెప్పండి? హ్యాంగింగ్ గార్డెన్స్. హ్యాంగింగ్ గార్డెన్స్నే గార్డెనే ఎందుకు వండర్గా చేయాలనుకున్నాడు? చూసారు ఏమున్నాయో? ప్యారడైజ్ అన్న దానికి అర్థం ఏంటి? ప్యారడైజ్ అన్న దానికి పరదేశ అనకూడదు. పరదేశ అంటే అర్థం ఏంటంటే ప్యారడైజ్ అనకూడదు. మనతో వచ్చిన గొడవ అదంటే ఇదంటే ఇదంటే అదంటాం. ప్యారడైజ్ అంటే ప్రపంచ వింతల్లో ఒక వింత ఏమైందంటే ప్యారడైజ్ అయ్యింది. ప్యారడైజ్ అంటే ఏంటి చెప్పిన? ఉద్యాన వనము అని. అంటే ఈ లెక్కన అబ్రహాము ఇస్సాకు యాకోబులు భక్తులందరూ ఎక్కడున్నారన్నమాట? ఉద్యానవనంలో ఉన్నారన్నమాట. ఉద్యానవనములకు ప్రాముఖ్యమైన వృక్షం మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ వృక్షం ఏంటి? జీవవృక్షం. ఇవన్నీ మనకి అలా మైండ్లోకి తెచ్చుకుంటే ఒకసారి అలా తెచ్చుకుంటే కానీ మీకు ఏం అర్థం కాదు. అంటే ఈ లెక్కన రాజులు ఉద్యానవనాలు ఎందుకు నాటేవారంటే మనకు అర్థం కావాల్సింది వాటిని పరదేశులు అని పిలిచేవారన్నమాట. వేటిని? ఉద్యానవనాలని. అంటే రాజులు కోట ముందు ఎందుకు వీటిని మెయింటైన్ చేస్తారంటే బైబిల్ ఇతిహాసం కానీ, ఇతిహాసం అనకూడదు, బైబిల్ వృత్తాంతం కానీ, బయట ఉన్న ఇతిహాసాలు కానీ, ఫిలాసఫీలు కానీ అందరూ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఆ విషయం ఏంటి చెప్పనా? దేవుడు మొదటి మనిషిని ఉద్యానవనంలోనే ఉంచాడు. అది ఉద్యానవనంలో దేవుడు మొదటి మనిషిని ఎలా ఉంచాడంటే కారణం ఒకే ఒక్కటి, దేవునికి ప్రతినిధిగా రాజుగా ఉంచాడు. ఎవరిని? మొదటి మనిషిని. అంటే నేను దేవునికి ప్రతినిధిని, రాజుని అనడానికి మొదటి మాని మరికి భౌగోళిక గుర్తేంటి? వనం. ఏ వనం? ఉద్యానవనం. మరలా నేను చెప్తున్నా, నేను దేవునికి ప్రతినిధి ఈ విశ్వంలో, నేను దేవునికి ప్రతినిధిగా నేను వ్యవహరిస్తున్నాను అనడానికి మొదటి మనిషికి గుర్తు ఏంటి? ఉద్యానవనాన్ని మెయింటైన్ చేయడం. అంటే ఈ లెక్కన మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రాజులు ఎందుకు ఉద్యానవనాలు మెయింటైన్ చేసేవారంటే మేము దేవునికి చెప్పండి ప్రతినిధులం. అది కాన్సెప్ట్. దాని మూలం ఏంటి, దాని ఉద్దేశం అంటే మీరు చూడండి, ఎక్కడికి పోండి రాజు కోటల ముందు, ఇది ప్యారడైజ్ అనుకోండి, బైబిల్ ప్యారడైజ్. ఎక్కడికి మీరు పోండి, ఎక్కడ మీరు బైబిల్ చదవండి, అక్కడి వరకు ఎందుకు? బాబిలోనియన్ సామ్రాజ్యం మీరు చూడండి, సామ్రాజ్యం అంతా చెట్లతో నిండిపోయి ఉంటుంది. సామ్రాజ్యం ముందు పెద్ద వనం ఉంటుంది. ఇవన్నీ మనకి ఏం సంకేతాలు ఇస్తున్నాయంటే మీరు దేవుని పక్షాన రాజులు అని ప్రజలు అనుకోవాలని. కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ ఆయన ఎందుకు దాన్ని మెయింటైన్ చేస్తాడంటే, ఆ వనాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే కలెక్టర్ ఆధ్వర్యంలోనే మెయింటెనెన్స్ అవుతుంది, గవర్నర్ ఆధ్వర్యంలోనే మెయింటైన్ అవుద్ది. ఎందుకంటే వీళ్ళు ప్రభువులు, ప్రజలకి దేవునికి మధ్యవర్తులు, అధికారులు. దాని గుర్తుగా దేన్ని పెడతారు? ఉద్యానవనాలను పెడతారన్నమాట. మనకు అలాగ అర్థం అవ్వలేదు కానీ వనం చూసినన్నీ పార్టీ పెట్టాం మనం. దాని పేరు ఏం పేరు? గార్డెన్ పార్టీ. గార్డెన్లో పార్టీలు మనకి, గార్డెన్లో పార్టీలు పెట్టుకున్నాం అనుకున్నామే తప్ప గార్డెన్ నీకు ఒక పాటను నేర్పిందన్న విషయం నీకు అర్థం అవ్వలేదు. ఏదేని వనం దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సంగతులు ఏంటంటే, ఎందుకు రాజులు వాటిని మెయింటైన్ చేసేవారంటే మేము దేవునికి ప్రతినిధులుగా, దేవుని మనుషులుగా మేము ఎవరైనా. కొంతమంది రాజులు అడ్వాన్స్ అయిపోయి మేమే దేవుళ్ళు అన్నారు, మేమే దేవుళ్ళుగా వ్యవహరిస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెబుకద్నెజర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏమేమి దేవుడు వరం, దేవుడే ఇచ్చాడు ఆ గొప్ప అవకాశం. ఎవరికి? నెబుకద్నెజర్కి. ఏం చేశాడట? డిఫరెంట్గా ఒక వనాన్ని మెయింటైన్ చేయ. అన్ని చెట్లు ఎలా ఉంటాయి, హ్యాంగింగ్ గార్డెన్స్ ఎలా ఉంటుంది? అది వేలాడుతూ ఉంటుంది. ఇప్పటికీ వండర్ ఏంటంటే గాల్లో చెట్లని వనాన్ని ఎలా ఏడాడదీసాడు ఇప్పటికీ ప్రపంచానికి వింతే ఆ రోజుల్లో. ఇప్పటికీ వింత గాల్లో చెట్లు వేలాడదీసి వాటిని అభివృద్ధి పరచడం అనేది వింత.
ఈ వింతైన దాన్ని దేని మీద పెట్టకుండా వీటి మీద ఎందుకు పెట్టారంటే, ఉద్యానవనం ఒక రాయల్ లుక్కి సంకేతం, ఒక గాడ్స్కి అంబాసిడర్గా లుక్ సంకేతం ఏంటంటే చెప్పండి, దేవుడికి ప్రతినిధి అనడానికి సంకేతం ఏంటంటే వనమును మెయింటైన్ చేయడం. మనం మెయింటైన్ చేస్తామండి, మనకి ఇదేమైనా అర్థమైతే మెయింటైన్ చేద్దాం. ఉన్న రెండు మొక్కలను తినంగా చూడం మనం, ఏ మొక్కలు ఇంటి దగ్గర వాటినే సరిగ్గా పోషించం మనం. ఇక ఇంత సారం మనకు అర్థమైనా ఒక విషయం చెప్తున్నాను, మేము రాజులు ఏంటండి, మాకెందుకండి వనాలనుకుంటాం మనం. విషయం మనకు బాగా అర్థమైతే మన కళ్ళ ముందున్న చెట్లతో మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. అవి ఎలా మాట్లాడతాయి అంటే ముందుకెళ్ళి కొలిది మాట్లాడతాయి మనకి. చూద్దాం ఒకసారి సంగతులు ఏం జరుగుతున్నాయో. నెప్పుకొద్దనేది కూర్చొని ఒక మాట రాద్దాం, ఒక మాట చదువుకుందాం. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం, ఆయన చేసే వండర్స్ చూడండి. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 38వ వచనం. మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి, అన్నిటినీ ఆయన తమరు చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమకు దేవుడు ప్రభుత్వాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఏమేమి మెయింటైన్ చేసేవాడట? ఆకాశ పక్షులను, వనములను మెయింటైన్ చేసేవాడు ఎవరు? నెబుకద్నెజర్. ఏ వనములు చూసైతే నేను రాజునని విర్రవీరిగిపోయి దేవునికి ప్రతినిధి అనుకున్నాడో అదే చెట్ల మధ్యకి తీసుకెళ్ళి ఏం తినిపించాడు చెప్పండి? గడ్డి తినిపించాడు. వేటిని చూసైతే నువ్వు రాజుగా ప్రతినిధిగా ఫీల్ అయిపోతున్నావో వాటి మధ్య నీకు పాఠం నేర్పిస్తాను అన్నట్టు. అలా తర్వాత మనం ఆ విషయాన్ని చూస్తాం. కొంచెం చూద్దాం ఒక రాజుల సందర్భాలు. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం బాగా వినాలి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. మరియు లెబానోనులోను దేవదారు వృక్షమునే కాని గోడల్లో నుండి మొలుసు విశ్వపు మొక్కనే కాని చెట్లన్నిటిని కూర్చి మరియు మృగములు, పక్షులు, పాకు జంతువులు, జలశరములు వాను వాటన్నిటిని కూర్చి రాసిన ఎవరు ఎత్తగాడు? ఎవరు? సొలొమోన్ రాజు. సొలొమోన్ రాజు ఎక్కువగా ఏటి మీద ఇంట్రెస్ట్ పెట్టాడట? చెట్ల మీద కూడా పెట్టాడట. చెట్ల మీద కూడా ఆయన యొక్క పరిశీలన పెట్టాడట. ఒకరోజు ఏం చేశాడంటే ప్రసంగి గ్రంథానికి వచ్చేసరికి ఒక పని చేస్తున్నాడు ఆయన. చూద్దాం 2వ అధ్యాయం. ఈ మాటలు బాగా వినాలండి, లేదంటే మీకు ఈరోజు అసలు ఏం అర్థం కావు. ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం 4వ వచనం నుండి, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుంటుని. ఏమంటున్నాడు? వృక్షముల నారుమల్లకు నీరు పారుటకే నేను చెరువులను త్రవ్వించిన మాట అన్నాడు అక్కడ. నేను గొప్ప పనులు చేయబూనుకుంటున్నా. ఆ గొప్ప పనుల్లో గొప్ప పని ఏంటట? ఉద్యానవనాలను నాటించడం, వాటిని మరీ అందముగా అలంకరించడం, అక్కడితో వాటి ఆగకుండా ఇంకా ఫలభరితమైన ప్రతి సకల వృక్షాన్ని ఆయన దగ్గర తెచ్చుకోవడం. ఇది ఏ పనట? గొప్ప పని. వండర్ వర్క్ ఏంటంటే మనకు అర్థం కావాల్సింది. గొప్ప గొప్ప విషయాల్లో ఒక విషయం ఏంటంటే ఉద్యానవనాలు రాజులు మెయింటైన్ చేయడం. అంటే ఈ లెక్కను మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనల్ని అందరినీ ఏదైనా వనంలో ఎలా పెట్టాడంటే రాజుగా పెట్టి మెయింటైన్ చేయమన్నాడు. దేన్ని? ఏదేని తోటని మెయింటైన్ చేశారా?
చేతులారా తన్నుకున్నారు ఉన్న జీవితాన్ని. వారి చేత్తో వారి కన్నునే పొడుచుకున్నట్టు చేసుకున్నారు. దేవుని విలువను అర్థం చేసుకోలేక వనము నుండి బయటికి గెంటి వేయబడ్డారు. ఆ రోజు దూరమైపోయిన జీవవృక్షం వారికే కాదు, ఈరోజు మనకు కూడా అందకుండా ఆకాశం ఆవలకి వెళ్ళిపోయిందట. అక్కడ నుండి వెళ్ళిపోయిన రాజులుగా వనమును మెయింటైన్ చేస్తుంటే మీరు అనుకోవచ్చు, సింపుల్గా దేవుడు వనాన్ని మెయింటైన్ చేసి దాన్ని సేజ్యపరచమండి ఏంటి ఆదాముకి ఇచ్చిన వర్క్ ఇదా అనుకోకండి. అది ఒక రాయల్ లుక్ అని మనకు చరిత్ర చూస్తుంటే అర్థమవుతుంది. వనాన్ని మెయింటైన్ చేయడం అనేది ఒక రాయల్ లుక్. రాజులు నాగరికత పెరిగినా దేన్ని ఎక్కువ మెయింటైన్ చేయాలనుకున్నారు? వనములు. ఈ ఫస్ట్ దీనికి నాంది పలికింది ఎవరు? దేవుడే. అంటే రాజులుగా మనం ఉండడానికి ఒక గుర్తు ఏంటంటే మీరు ప్రకృతిలో వీటిని మెయింటైన్ చేయండి అన్నాడు. మెయింటైన్ చేయలేదు, కొంచెం ఎక్కువ చేశారు. ఎవరు? ఆధర్మములు. ఉన్న జీవితాన్ని నాశనం చేసుకున్నారు, చేతులారా నాశనం చేసుకున్నారు, గెంటి వేయబడ్డారు. అక్కడి నుంచి దూరం పెరిగిపోతూ వచ్చేసింది. ఆ తర్వాత మనం అలా వెళితే కాస్తంత చెట్లని బాగా వినండి, చెట్టుల్ని మెయింటైన్ చేస్తూ రాజులకు గుర్తుగా ఉండాల్సిన మనుషులు చెట్టుల్ని ఎలా చూశారంటే చెప్పంటే పూజించడం నేర్చుకున్నారు. ఏం చేశారు? చెట్లను పూజించారు. ఇది మరి విడ్డూరం అండి. చెట్లను చూసి పాఠాలు నేర్చుకోమంటే చెట్లను చూసి పూజించడం నేర్చుకుంటారు. అందులో ఒక దేవత పేరు ఉంటుంది. ఏ పేరు? బైబిల్ చదివితే మీకు తెలియాలి. ఏ పేరు? అసీరా, వృక్షదేవత. వృక్షాలని ఆరాధించడం. వృక్షాన్ని ఎందుకు అసీరా దేవత స్త్రీముత్తో పోల్చారంటే కారణం ఏంటంటే సంతాన అభివృద్ధికి గుర్తుగా పెట్టారు. ఎవరిని? అసీరా దేవత అంటే వృక్ష జాతికి సంబంధించిన దేవత. అంటే చెట్లు ఎలా అయితే ఫలదీకరణ చెందుతాయో మనుషులు కూడా ఫలదీకరణ చెంది ఫలభరితముగా మారాలి అంటే సంతాన అభివృద్ధికి ఒక వృక్షాన్ని చూపించి ఆ వృక్షానికి అసేరాని పేరు పెట్టి ఆరాధించడం స్టార్ట్ చేశారు. అందుకే మీరు చూడండి, దేవుడు ఏదైనా మనం నుంచి చెట్లను ఒక నిబంధన గుర్తులుగా ఇస్తే రాను మనుషులు ఎలా తయారైపోయారంటే చెట్లకు భయపడి చెట్లకు మొక్కడం నేర్చుకున్నారు. అందుకే దేవుడు యెషయా గ్రంథంకి వచ్చేసరికి చాలా దారుణంగా తిట్టాడు ఆయన. ఏమన్నాడు ఒకసారి చూడండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 27వ వచనం నుండి బాగా వినాలి. నీతి చేతను విమోచన కలుగును, అతిక్రమం చేయువారు పాపులు విశేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు, మీరు ఇష్టపడిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు, మీకు సంతోషకరమైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును, మీరు ఆకులవాడు మస్తకి వృక్షము వలెను నీరు లేని తోట వలె అయిపోతారు. మీరు అనుకుంటున్నారు అవి మీ దేవతలు అనుకుంటున్నారు, కానీ అవి మిమ్మల్ని రక్షించలేవండి అని గుర్తు ఏంటంటే వాటేనే పూజిస్తున్న మీరు అవే బతుకులేనట్టు వాలిపోతే అప్పుడు మీకు అర్థమవుద్ది ఇవి కాదు మిమ్మల్ని రక్షించేవి అని. అవి ఏవైతే వృక్షాలు ఉన్నావో అవి మీకు నాకు మధ్య నిబంధన గుర్తు, మీకు నాకు నేను చేసిన వాగ్దానానికి ఫలభరితంగా ఉన్నాయి తప్ప వాటిని మీరు పూజించడానికి వీలు. ఆ వనం ఎండిపోతే కానీ మీ బతుకులేంటో మీకు అర్థం కాదన్నాడట. నిజమే చూడండి, దేవుడు మొదట ఊపిరినిచ్చాడు మొదటి ఆదాముకి. అక్కడి నుంచి ఊపిరిని ఎవరిస్తున్నాడు? చెట్లు ఇస్తున్నాయా? మొదటి ఆహారాన్ని దేవుడు అక్కడ స్టార్ట్ చేశాడు, చెట్ల దగ్గర. ఈరోజుకి మన ఆహారం పెడుతున్నది ఎవరు? చెట్ల ద్వారా దేవుడు పెడుతుంది. అంటే దేవుడు సోర్స్ అయితే చెట్లు రిసోర్స్ అయ్యాయట. దేవుడు ఆకాశం నుంచి అన్నం పెట్టట్లా నీకు చెయ్యిలా ఇచ్చి చెట్లు పెట్టి నిన్న అన్నం తినమన్నాడట. చెట్లు కాదు కదండి, వరి కాదండి అనకండి. అందుకో పదం చెప్పా, చెట్లైనా మొక్కలైనా తీగలైనా గచ్చ పొదలైనా గడ్డి పరకలైనా
బైబిల్లో వాడబడిన ఒకే ఒక్క పదం ఎబ్రీ శబ్దం వీటన్నిటికీ ఒకే ఒక్క మూల పదం చెట్టు అన్నారు. అక్కడ మనకు కనిపిస్తున్న పదజాలాన్ని బట్టి దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడంటే ఆయనకి మనకి మధ్యవర్తులుగా మనల్ని పోషిస్తున్నది ఎవరు? చెట్లు. వీటిని పోషకులుగా మీరు చూడకుండా, వీటిని సంరక్షిస్తున్న మీరు నాకు ప్రతినిధులుగా ఉండకుండా వాటిని మీరు మొక్కితే మీ డొక్కలు ఎండగట్టేస్తా అన్నాడు. కొన్ని కొన్నిసార్లు బుద్ధి రావాలంటే ఏమెండిపోవాలి మనకు చెప్పండి? డొక్కలు ఎండిపోవాలి. పరిస్థితులు బాగుంటే కళ్ళని ఎత్తికెక్కేస్తాయి. అందుకే కొన్నిసార్లు ఏం చేయాలంటే డొక్కలు ఎండగట్టేసాం అనుకోండి, అన్నీ బాగా అర్థమవుతాయి. ఇంకా అర్థం అవ్వకపోతే ఇంక మంచం పెట్టడం. ఇక గతించిన ఒక తరగతి మనం చూసాంగా, ఇంకా మనకు అర్థం కాకపోతే ఇంకంతే. ఇక దేవుడు ఎంత పీక్ స్టేజ్కి నేను తీసుకెళ్ళాలి అంత పీక్ స్టేజ్ తీసుకెళ్ళి ఇస్రాయేల్ని తీసుకెళ్ళాడట. ఎక్కడ కనబడితే అక్కడ చెట్లు మొక్కడం స్టార్ట్ చేశారు. చెట్ల కింద భయంకరంగా వాడిన పదాలు ఏంటంటే చెట్ల కింద వ్యభిచారాలు కూడా చేసేసారు. చెట్ల కింద వ్యభిచారం చేయడం అంటే చెట్టు దగ్గర ఒక ఆకారాన్ని పెట్టడం, దాన్ని మొక్కడం, అవి వ్యభిచారం చేయడం అంటే రాను రాను ఎంత దారుణాతి దారుణంగా తయారయ్యారంటే చెట్లని తల్లులుగా, చెట్లని దేవతలుగా, చెట్లని దేవుళ్ళుగా, చెట్లను సంతానం ఉత్పత్తికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేసుకున్నారు. అందుకే దేవుడే ఉన్నాడంటే మీకు బుద్ధి రావడానికి మీరు చూసి మురిసిపోతున్న మీ వనాలను మీ బతుకులను మార్చేస్తా అన్నాడు. ఆయన మార్చేశాడు. ఆ తర్వాత ఆ సందర్భాలు అలా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ముఖ్యమైన సంగతిలోకి మనం వెళ్ళిపోతాం. ఏదేని వనములో ఏ ప్లేస్లో ఉంది జీవవృక్షం? ఏ ప్లేస్లో ఉంది చెప్పండి. మీకే చెప్పేది, ఇంకా 1 గంట అయింది చెప్పండి. ఏదేని వనములో జీవవృక్షం ఏ ప్లేస్లో ఉంది? మధ్యలో. ఇప్పుడు నేను మరలా ఆ మాట అలా గుర్తుపెట్టుకోండి. యెహోవా మందసం ఎక్కడుంటుంది? మధ్యలో. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచ పట్టం మీద ఎక్కడ పుట్టాడు? మధ్యలో. ఏదో ఉంది చూడండి తీగ. మనకు కనిపిస్తున్న ఈ గుర్తులు, ఈ పరిశీలనలు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దైవికమైన సంకల్పానికి నిలువెత్తు గుర్తు సెంటర్ పాయింట్ కానీ మెన్షన్ చేయడం స్టార్ట్ చేశాడట. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ మనకు స్టార్ట్ అవుద్ది. భూగోళాన్ని దేవుడు దేంతో నింపేయాలనుకున్నాడు? బాగా వినండి ఆ మాటలు, మీరు అలా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ రావడానికి మధ్య మధ్యలో చెప్తున్నా. ఆ మాటలు మీరు అలా గుర్తుపెట్టుకుంటే సృష్టిలో ఏదైనా వనం నాటడానికి ముందు లేదా ఏదైనా వనం నాటబడినప్పుడు ఎన్ని దినాల్లో సృష్టి జరిగింది? ఎన్ని దినాలు? 7 రోజులు కదా. 6 రోజులు. 6 రోజులు సృష్టి నిర్మాణం జరిగింది. 7వ రోజు ఇశ్రమంలోకి వెళ్ళాడు. 7వ రోజు కొన్ని ముఖ్యమైన పనులు ఆయన చేశాడు. 6 రోజులకి బాగా వినండి, 2గా విడదీయండి. 6 రోజులు 2గా విడదీయండి. ఎన్ని వస్తాయి? 2 మూడ్లు వస్తాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 2 మూడ్లు ఎంతని అడగను, దానికి రెడీ అవ్వకండి. ఏ వచ్చినాయి? 2 భాగాలు వచ్చాయి. ఈ 2 భాగాలను ఒకసారి మీరు చెక్ చేయండి. ఒకసారి మొదట అధ్యాయానికి రండి. దేవుడు ఈ ప్లానెట్ని, ఈ భూగ్రహాన్ని ఎలా ఫుల్ఫిల్ చేశాడో ఒకసారి చూద్దాం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ దినం ఎక్కడుంది? 1వ అధ్యాయంలోనే ఉంది. 1వ అధ్యాయంలో 1వ దినం ఎక్కడుంది? 1వ వచనంలోనే ఉంది. చూడండి, దేవుడు ఎలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టెను అస్తమయము ఉదయము కలగగా. 1 దినమే. మొదటి రోజు ఏం చేశాడట? ఎలుగు చీకటి. మొదటి రోజు ఎలుగు చీకటి చేసిన ఆ రోజుని బాగా వినండి, మొదటి రోజు ఎలుగు చీకటి చేసిన ఆ రోజుని, ఆ ప్లేస్ని దేవుడు ఏటితో నింపేశాడు చెప్పండి? చచ్చింది గొర్రె. నేను మరలా చెప్తున్నానండి, ప్రసంగాలు ఎన్నెన్నా మనకి విశ్వాసం పెరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ బైబుల్ స్టడీ చేస్తే మాత్రం విశ్వాసం పెరుగుద్ది. ప్రసంగాలు ఇష్టపడే జనాంగం ఎక్కువ ఉంటారు, కానీ స్టడీ ఇష్టపడేవారు ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే అది అందరికీ ఎక్కదు. అందుకే జీవితాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరు బైబిల్ స్టడీ
చేయాల్సిందే. అప్పుడే మనకు దేవుడు ఇంకా బాగా అర్థమవుతాడు, విశ్వసిస్తాం, మన బతుకులు చాలా అర్థవంతంగా ఉంటాయి. ఏమంటున్నాడో చూద్దాం. మొదటి రోజు వెలుగు చీకటి, వెలుగు చీకటితో ఒక విశాలం అనేది మనకు వచ్చింది, ఒక ప్లేస్ అనేది మనకు ఏర్పడింది. ఆ ప్లేస్ని వేడితో నింపేశారు చెప్పండి, ఇప్పుడైనా అర్థం అవ్వాలి. నమస్కారం అధ్యక్ష అంటుంది వ్యవహారం. దేంతో? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం. అంటే ఆరు దినాల్ని రెండు భాగాలు చేస్తే మొదటి భాగంలో బాగా వినండి, రెండు భాగాలు పక్క పక్కన లైన్ వేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరు దినాలని రెండు భాగాలుగా మనం విడదీస్తే ఒక పక్క మూడు దినాలు, మొదటి మూడు దినాలు, మరో పక్క రెండో మూడు దినాలు. నీకు అర్థమవుతుందా? మొదటి మూడు దినాల్లో మొదటి దినము నాడు ఏ ప్లేస్లో ఏటి చేత నింపేశాడు? సూర్యుడు, చంద్రుడు. అంటే మొదటి మూడు భాగాల్లో ఉన్న ఆ మొదటి భాగాన్ని, రెండో మూడు భాగాల్లో ఉన్న ఈ మొదటి భాగాన్ని, ఈ రెండింటిని దేంతో నింపాడు? ఇందులో ప్లేస్ వచ్చింది, ఇందులో నక్షత్రాలు, సూర్య, చంద్రుడు, ఈ రెండింటితో నింపేశాడట. మొదటి దినం బాగా వినండి, మొదటి దినం నాలుగో దినంతో ఏమైంది? ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక రెండో దినం ఏమొచ్చాయి? అర్థం కాకపోతే ఇంకెంత నేను ఏం చేయలేను, అసలే మన లెక్కల్లో వీక్ అన్నమాట. అంతే మరి. మొదటి దినం ఎలుగు చీకటి, రెండు ఆకాశము, చెప్పండి నీళ్ళు. ఆకాశము, నీళ్ళు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు అడుగుతున్నాను, ఆరు దినాలు ఎన్ని భాగాలు మనం చేసాం? ఎలాగైనా చూడండి పోనీ, ఎలాగైనా అర్థం వద్దాం. మోగవార్తలు ఆరు దినాలు రెండు భాగాలు. ఈ మొదటి దినాన్ని ఇందులో వెలుగు చీకటి ఉంటే ఈ వెలుగు చీకటిలో వచ్చిన విశాలం ఉంది. ఈ విశాలాన్ని ఈ నాలుగు ఎక్కడి నుంచి లెక్కెట్టుకుంటే ఎన్నోది ఇది? నాలుగు విడదీసాం కనుక మొదటిది. దీన్ని ఇది ఏదైతే ఉందో ఇందులోనే ఈ నాలుగో దినాన్ని సూర్య, చంద్ర, నక్షత్రాలని, ఈ రెండింటిని ఫుల్ఫిల్ చేశాడట. ఇక ఎన్ని ఉన్నాయి? నాలుగు ఉన్నాయి. ఈ నాలుగిట్లో మరలా రెండోది ఏమొచ్చింది? ఆకాశము, నీళ్ళు. ఆకాశము, నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఆకాశము, నీళ్ళని మిగిలిన దేంతో ఫుల్ఫిల్ చేశాడంటే ఇందులో పక్షులతోనూ చేపలతోనూ ఫుల్ఫిల్ చేసేసాడట. ఎన్ని అయిపోయినాయి? రెండులో రెండు, రెండు రెండు నాలుగు, నాలుగు అయిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? రెండో ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్, భూమి మైదానం ఉందట. మైదానం మీద దేవుడు భూమి నుంచి ఏమి రావాలన్నాడు? జంతువులు రావాలన్నాడు. ఇటు ఈ జంతువులకి, ఇటు మైదానానికి వేడి చేత నింపేశాడట, చెట్లు చేత నింపేశాడట. అది నేను చెప్పాలనుకుంటున్నది. ఆరు రోజులు రెండు భాగాలు ఏం మనకు నేర్పిస్తున్నాయంటే, ఫైనల్గా దేవుడు వృక్షాల చేత ఈ ప్లానెట్ని నింపేసి అందులో ఒక వనాన్ని రెడీ చేసి ఆ వనంలో ఒక జీవవృక్షం పెట్టి ఆ జీవవృక్షాన్ని మంచి జల తెలిసి వృక్షాన్ని పెట్టి నువ్వు కింగ్గా వ్యవహరించని బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఎవరికి? ఆదామవలకి. నువ్వు నాకు ప్రతినిధి అనడానికి సంకేతం ఏంటంటే యూనివర్స్లో దీన్ని మెయింటైన్ చేయడం. ఆదాము గుర్తుపెట్టుకో, దీన్ని మెయింటైన్ చేయడమే రాయల్ లుక్. అది నువ్వు మెయింటైన్ చేయి. అది మెయింటైన్ చేయడం మర్చిపోయాడు. సోది చెప్పే విషయాలు దారిని పోయే దాని వస్తే ఆడు చెప్పిన ఎక్కించుకున్నారు. ఎవడు? సాతానగాడు. వాడు చెప్పిన ఎక్కించుకుని రాయల్ లుక్ పోగొట్టుకుని దాసరికంలోకి వచ్చేసారు. రాజులకు ఉండేవారు ఏమైపోయారు? దాసులైపోయారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, జీవవృక్షం దూరం అయిపోయింది. వనాలని ఎలా చూడాలో మనకు తెలియలేదు. అరకొరగా రాజులు మాత్రం ఏమి నేర్చుకున్నారంటే ఉద్యానవనాలు మెయింటైన్ చేస్తూ మేము దేవునికి ప్రతినిధులు, మేము దేవుళ్ళు అని చెప్పుకున్నారు. ఈ వాగ్దానం మనకు సంబంధించింది, కానీ అన్యులు ఎలా తీసుకున్నారు? రకరకాలుగా తీసుకుని మనుషులు రకరకాల ఫిలాసఫీలు చెప్పుకున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది, అలా పోయి 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 ప్యారడైజులు కాస్తే ఈ రోజుకి ఏమైపోయినాయి చెప్పండి? రెస్టారెంట్లు అయిపోయినాయి, ఆ పేర్లు అయిపోయినాయి. హైదరాబాద్లో ప్యారడైజ్ అంటే ఏంటి చెప్పండి? వనం కాదు, ఏంటి? మళ్ళీ ఇది తింటే నా మీద కేసు కానిద్దారేమో, అలాంటి విమర్శలు చేయకూడదు. ప్యారడైజ్ అంటే ఉద్యానవనం. ఉద్యానవనం కాస్త వనం పోయి మనుషులు ఏమి నేర్చుకున్నారు? దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ,
ఫైడ్ రైస్ ఎక్సెట్రా ఎక్సెట్రా వన్ మీద అంటే లేదు. రాజులు ఏమైపోయారు? కానపోయిన సోనా అయిపోయింది. సంకేతాలు మర్చిపోయాం. ఆ రాను రాను పరిస్థితులు ఎలా మారిపోయి అంటే కొడ్డి వారిపోయి అసలు విషయాన్ని మనం గాలికి వదిలేస్తాం. మనం వదిలేస్తాం కానీ నిత్యమైన దేవుడు ఎప్పుడు ఆ నిబంధనలు మాత్రం మార్చలేదు. అది అలా కొనసాగుతూనే వచ్చింది. అలా కొనసాగుతూనే ఆరవ దినమున మూడవ దినాన్ని కలుపుకొని వృక్షాలను వృక్షాలతో చెట్లతో నింపేసిన ఈ భూమండలాన్ని చెట్టును మాత్రం పాటాలుగా పెడుతూనే వచ్చాడు. మచ్చుకి కొసమెరుపుగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన ఒక పరిశీలన ప్రపంచ చెట్లకి మనుషులకి ముడిపడి ఉన్న కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అది కొసమెరుపుగా చూసి మనం ముగించేసుకుందాం. చూద్దాం, ముగించేసుకుందాం అంటే అయిపోయింది అనుకోకండి. ఆ వ్యక్తిలోకి వెళ్తున్నాం మనం. మినిమం ఒక అరగంట ఉంటుంది అధ్యక్ష. చూద్దాం ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం అనగానే ఒకరు గుర్తొచ్చేయాలి. ఎవరు? అబ్రహాం గారు. మనం గుర్తొస్తున్నప్పుడు అబ్రహాం గారిని బయలుదేరమన్నాడు. ఎక్కడి నుండి? బాబెలు ప్రాంతం నుండి, ఫరాతు ఏరియా నుంచి బయలుదేరిపో, నేను మీ పిల్లలను రాజులు చేయబోతున్నాను. వచ్చేటప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకో. అబ్రహాం, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ ఇంటి వారిని ఈ లెవెల్ని కూడా తీసుకురాకన్నాడు. ఎందుకు? నీ మైండ్ మార్చేస్తారు. అలా కూడా వద్దు. ఎందుకు? నేను చాలాసార్లు చెప్పాను, బంధువులు బామ్మర్దులు ఎవరైనా ఉన్నారనుకోండి, బాధ వచ్చిందనుకోండి, బామ్మర్ది ఏమంటాడు? బావా నీకు నన్ను డోంట్ వరీ అంటాడు. బామ్మర్దే లేడనుకోండి, ఎవడో లేడనుకోండి, బాధ వచ్చిందనుకోండి, ఎక్కడికి పోతాం? అందుకు వద్దన్నాడు. మనకేం ఉపయోగం ఉండదు కానీ ఉన్న విశ్వాసం చెడగొడతారు మనకు కూడా ఉన్న వాళ్ళు. అందుకే వద్దన్నాడు దేవుడు. ఎవరిని ఒంటరి కారా, నీ ఆవిడ తప్పదు కనుక ఆవిడని తీసుకుంటారా? ఎవరు వద్దు ఎక్క, ఎందుకంటే నీ విశ్వాసం చెడగొడతారు. వద్దన్న కొంతమంది అంట పెట్టుకు తీసుకొచ్చాడు. ఎవరిని? ఎవరు చెప్పండి? లోతు గారిని. మరి ఆయన వచ్చాడో ఈయన రమ్మన్నాడో నాకైతే తెలియదు, కానీ మొత్తం మీద వచ్చాడు. నాయన్ని కూడా తీసుకురమ్మద్దు వద్దంటే వాళ్ళ నాయన్ని కూడా తీసుకు, వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చాడు. ఎవరిని? తెరాహుని. అందుకే కొన్ని రోజులు 5 ఇయర్స్ సుమారుగా టైం వేస్ట్ అయిపోయిందండి. వ్యర్థమైన కాలం ముగిసిపోయింది. ఎందుకు? వాళ్ళ నాన్నతో పెట్టుకున్నాడు. నువ్వు నాయకుడు గుణమంటే వాళ్ళ నాన్న ముందెట్టాడు, నువ్వు నాయకుడు గుణమంటే బంధువులు వెనకేసుకొచ్చాడు. టైం అంతా వేస్ట్ అయిపోయింది. వాళ్ళు మిగిల్చింది బాధే తప్ప ఉపయోగం ఏమీ లేదు. ఆ రోజు వాళ్ళ నాన్న చనిపోవడం ఆరాంలో, ఆ తర్వాత టైం వేస్ట్ 5 ఇయర్స్ అక్కడ ఉండి దుఃఖాన్ని సెలపడం, దేవుడు కొన్ని రోజులు సైలెంట్ అయిపోవడం, చెప్పిన పని చేయలేదని, ఆ తర్వాత మరలా మాట్లాడడం. 75 సంవత్సరాల వయసు అబ్రహాంకి వచ్చేసరికి అప్పుడు మాట్లాడతాడు. 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మాట్లాడితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది జర్నీ. అలా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు మనం చదువుకున్నాం. అంటే 12వ అధ్యాయం 11వ అధ్యాయానికి మనకు మధ్య కాల వ్యవధి ఎంత అంటే కొన్ని సంవత్సరాలు ఉంది అక్కడ. ఆ సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు 12వ అధ్యాయం మనం వస్తున్నాం. వచ్చిన తర్వాత అందులో మనకు కావాల్సింది 75 ఏళ్ళ వయసు వచ్చేసింది. ఎవరికి? అబ్రహాం గారికి. ఏ వయసులో ఉన్నప్పుడు బయలుదేరారు? తర్వాత లెక్క వేసుకుంది ఎందుకు వచ్చిన కూడా ఇవన్నీ. ఆ వయసు జరిగి టైం అంతా వేస్ట్ అయింది. అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు 6వ వచనంలో విషయం జరుగుతుంది. దేవుడు మరలా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎవరితో? అబ్రహాంతో. మన కాన్సెప్ట్ మర్చిపోకండి. మనకి ఏ గుర్తులు కావాలి? చెట్లు. ఎందుకు చెట్లు అనే గుర్తులు మనం తీసుకుంటాం అంటే సాక్షాత్తు దేవుడే గుర్తులు ఇచ్చాడు. ఆ గుర్తులు దేనికి గుర్తు? నిత్యత్వానికి గుర్తు. ప్రగతికి మెట్లు కాదు. దేని గుర్తు? నిత్యత్వానికి గుర్తులు కనుక ఆ గుర్తులు మనం ఖచ్చితంగా చూడాల్సింది. అందుకు మనం పరిశీలన చేస్తున్నాం. చూద్దాం 6వ వచనం. అప్పుడు అబ్రహాం శకేమునందల ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షము దగ్గరికి చేరాడు. అప్పుడు ఆ కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, అటెన్షన్, ఈసారి జాగ్రత్తగా వినంటే, అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడున్నప్పుడు? సింధూర వృక్షము దగ్గర ఉన్నప్పుడు. సింధూర వృక్షం దగ్గర ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అంతకుముందు స్వరం వచ్చింది ఎక్కడా? ఎక్కడా? ఎక్కడా?
స్టెఫన్ గారి ప్రసంగమైన గుర్తుందా పోనీ? స్టెఫన్ గారి అడ్రస్ చెప్తాడు ఆయన, మన పితృడైన అబ్రహాము మెసపొతామియాలో ఉన్నప్పుడు మన దేవుడు స్వరము ద్వారా మాట్లాడి, వాక్యము ద్వారా మాట్లాడి. అంటే ఎలా మనకు కనిపిస్తుంది అంటే మెసపొతామియాలో మాట్లాడండి. 12వ అధ్యాయం మెసపొతామియా కాదు, ఆరాన్నది. అంటే మెసపొతామియా ఎక్కడ? అబ్రహాము గారు సొంత ఊరు. ఆ ఊరు ఏ ఊరు? ఊరే. ఆ ఊరి పేరు ఏం పేరు? ఊరే. ఆ ఊరు ఎక్కడుంది? బాబేలు ఉంది. ఆ బాబేలు ఎక్కడుంది? మెసపొతామియా ఏరియాలో ఉంది. మెసపొతామియా ఎక్కడుందంటే ఇంక అంతే సంగతి లెక్క. చదువుకున్న వాళ్ళకి అర్థమవుద్ది. మెసపొతామియా నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి స్టార్ట్ అయిన అది. బాగా వినండి, అక్కడ స్వరం, ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యక్షం. యెహోవా ప్రత్యక్షమయ్యాడట. అంతకుముందు మరి ఎందుకు ప్రత్యక్షం అవ్వదని నేను అనుకుంటున్నాను. వాళ్ళ నాన్న ఉన్నాడు. నేను అనుకుంటున్నాను అవిశ్వాసులు వెనక తిరుగుతున్నారు. నేను అనుకుంటున్నాను కొన్ని విషయాలకి ఇంకా అబ్రహాము లోబడలేదు. అందుకే దేవుడు ఇంకా ఫుల్ఫుల్గా మన దేవుడితో వచ్చిన గొడవ ఎలా ఉంటుంది చెప్పిన, మనం దేవునికి దగ్గర అయ్యేకూడదు. ఆయన ఓపెన్ అవుతుంటాడు. ఇప్పటికే నేను చెప్తున్నాను, ఇప్పటికే మీరు దేవునికి ఎంత బాగా దగ్గర అయితే అంత బాగా మీకు దేవుడు ఓపెన్ అవుతాడు. మీరు ఎంత బాగా ఆయనతో సహవాసం చేస్తే అంత బాగా ఆయన మీకు బాగా అర్థమవుతాడు. మీరు ఎంత నేరలుక్తో బతికితే భక్తిలో మీకు దేవుడు అరకొరగానే అర్థమవుతాడు. అంతే, అందుకే చూడండి ఎప్పుడు మనం ఎందుకు మెచ్యూర్ అవ్వమంటే దేవునికి దగ్గరగా అవ్వం. అది మెచ్యూర్ అంటే మీరు అక్కడికి వెళ్ళిపోకండి. మెచ్యూర్ అంటే మైండ్ ఎదగకపోవటం. వాక్యంలో అబ్రహాము ఎదుగుతున్నాడు. ఎదగడానికి ఎంత టైం పట్టిందంటే లెక్క చెప్తున్నాను, మళ్ళీ 25 ఏళ్ళు పట్టింది. ఎంత? 25 సంవత్సరాలు. అబ్రహాము విశ్వాస జీవితం 25 ఏళ్ళు. దేవుడు పడవించాడు. ఎక్కడి నుంచి? పిలుపు దగ్గర నుంచి అబ్రహాము ఎదిగాడు. గుండెల్లో కూడా ఎవరికి స్థానం లేదన్న ఆ లాస్ట్ ఈవెంట్ వరకు, మనకు ఆధ్యాత్మిక తీవ్రతలో అక్కడ వరకు టైమింగ్ ఎంత? 25 ఏళ్ళు. అందులో మొట్టమొదటి ప్రత్యక్షత ఎక్కడ జరుగుతుందంటే, ఎక్కడ? సింధూర వృక్షం దగ్గర జరుగుతుందట. సింధూర వృక్షం ఎక్కడుంది? సింధూర వృక్షం ఎక్కడుంది? అందుకే ఈసారి మనం ఏం చేయాలంటే, స్టడీ క్లాస్ అనుకున్నప్పుడు పలానా అధ్యాయులు మీరు చదివిరండి అంటే బాగుంటుంది. అలా అనిపిస్తే బాగుంటుంది అన్నప్పుడు మీరు తలకాయలుగుతున్నారంటే మీరు డైలీ ఏం చదవట్లేదు. అది అసలు కథ. డైలీ చదివితే చదువుకురండి అని అవసరం లేదు. చదవట్లేని వాళ్ళని ఏమనాలి? రేపు హోంవర్క్ మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా చేసుకుంటారా అని చెప్పాలి. విందాం. సింధూర వృక్షం దగ్గర మాట్లాడుతున్నాడు. సింధూర వృక్షం ఎక్కడుంది? మోరే దగ్గర ఉంది. ఎక్కడుంది? మోరే. మోరే అనే పదానికి ఎబ్రూ శబ్దం ఏంటంటే టీచింగ్ అంటారు. ఏంటి? బోధ అంటాడు. దేవుడు మోరే అనే లేదా బోధ అనే స్థలంలో ఆయన బోధ చేస్తూ ఒక మాట అన్నాడట. ఏమంటున్నాడు ఆయన? సింధూర వృక్షం దగ్గర బోధనా స్థలంలో దేవుడు ప్రత్యక్షమై ఒక మాట అన్నాడు. నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను అబ్రహాం అన్నాడు. బాగా విందాం. దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైనా మిస్ అవ్వనది ఏంటి? ఏదో ఒక వృక్షం, ఏదో ఒక చెట్టు. దేవుడు తన ప్రత్యక్షం అవుతున్నప్పుడు, దేవుడు కనబడుతున్నప్పుడు, ఆయన బోధ చేస్తున్నప్పుడు, ఆయన బోధ లేదా ఆయన ప్రత్యక్షతకి వారిద్దరి మధ్య జరుగుతున్నప్పుడు పక్కన ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఏదో గుర్తుని దేవుడు అక్కడ పెడుతున్నాడు. లేదు వారి ఇరువురు నడుమున ఆ వృక్షపు ప్రస్తావన ఎందుకు పరిశుద్ధాత్ముడు రాయించాడు? అది మన గొడవ. చిన్న చిన్న విషయాలు బైబిల్లో రాయబడలేదు. ఒక అక్షరం రాయబడాలంటే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటే కానీ బైబిల్లో రాయబడదు. అలాంటి దేవుడు రాశాడంటే, అదీ చెట్లు గుచ్చి ఇన్ని 100 సార్లు రాశాడంటే మనం పరిశీలించకపోతే ఇంకా మనకంత అమాయకులు ఎవరైనా ఉంటారో చెప్పండి. పరిశీలించాలి. ఊరకే బైబిల్లో ఏమి రాయబడలేదు. బైబిల్లో దేవుడు కావాలని పరిశుద్ధాత్ముడు కలగజేసుకుని అనేక సంగతులు రాయించాడు కనుక మనం ప్రతిదీ చదవాలి. దాని వెనక ఎన్నో రహస్యమైన నిగూఢమైన సంగతులు మన మెస్సయ్య దగ్గరికి మనల్ని నడిపిస్తాయి. సింధూర వృక్షం దగ్గర దేవుడు చేస్తున్న ఆ మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను. ఇప్పుడు ఏమొచ్చింది? అక్కడ వాగ్దానం వచ్చింది. అంటే స్టార్ట్ అయింది వాగ్దానం. నీకు ఇస్తానన్న వాగ్దానం స్టార్ట్ అయింది. అలా మెల్లగా స్టార్ట్ అయ్యేసరికి మరొక విషయం మనకు కనబడుతుంది. చూడండి, వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు వాగ్దానం ఏమవ్వాలి? నెరవేరాలి. నెరవేరే కాలం ఒకటి ముందుకెళ్ళింది. అంటే బాగా వినండి,
దేవుడు వాగ్దానం ఇవ్వడం, ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఆ ప్లానింగ్ని అప్లై చేయడం, నెరవేర్చడం. అక్కడ స్టార్ట్ అయ్యే టైంకి మరో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరి జీవితంలో? అబ్రహాం జీవితంలో. బాగా విన్నాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదామును వదలిన వృక్షాలు అబ్రహామును కూడా వదలలేదు. అబ్రహామును వదలిన వృక్షాలు మెస్సేని కూడా వదలలేదు. మెస్సేని వదలిన వృక్షాలు పరదేశ వరకు మనల్ని కూడా వదలవు. అది నా బాధంతా. అది మనం అర్థం చేసుకుంటే మనకు కొన్ని వింతైన సంగతులు మనం పరిశీలిస్తున్నప్పుడు మన హృదయం ఎలా ఉంటుందో చెప్పనా? దావీదు గారు అన్నట్టు చెప్పండి, కొవ్వు పెట్టిన మెదడు తిన్నట్టుండదు. అది తినేవాళ్ళకి అర్థమవుతుంది. నేను సాయి వెంకటేశ్ అని ఒక కొన్ని వీడియో చూపించాడండి. నాగుపాములు ఉంటాయా? చైనా వాళ్ళు చేసే పని ఏంటి చెప్పిన? నాగుపాములు. మన నాగుపాము చూస్తే మళ్ళీ కిలోమీటర్ కనబడము మనం. అలా ఏం చేస్తున్నారు తెలుసా? పాము జాగ్రత్తగా తెచ్చుకుని పెద్ద పెద్ద పాములు ఉండదు, ఇలాగ ఒక ఏకంగా ఒక బార బార లేచిపోయి నిలబడుతున్న పాములు, వాటి దగ్గరకు వచ్చి వాటిని జాగ్రత్తగా ఇలా తలదువ్వి, పక్క విషం ఉంది వాటికి, ఇలా పట్టకర్రలో ఒక చెక్కతో చేశారు, దానికి ఇలా తలకాయ నొక్కి టకామని దాన్ని కట్ చేసి తలకాయని ఆ పట్టకర్ర పక్కన పెట్టి ఇలాగేదో మనకు చూసారా, పొడవ అయినా సొరకాయ ఎత్తినట్టు దాన్ని ఇలా ఎత్తి ఒక టీ కొప్పు ఉంటో చూసారా, ఆ టీ కొప్పు కింద పెట్టి అందులో దాన్ని ఎలా పిండితే దాని రక్తం అంతా అందులోకి వస్తుంది. ఆ రక్తం ఏం చేస్తున్నారు చెప్పిన? మళ్ళీ ఆ రక్తాన్ని బాగా వెరండి. దీన్ని తోలు ఇలా తీసేస్తే పాముకి గుండె ఎక్కడ ఉండదు, ఈ మధ్యలో ఉంటుంది. ఆ తీసిన తర్వాత ఆ గుండెకేం తీశారు, ప్రత్యేకంగా ఈ రక్తాన్ని వడపోసే ఒక అవయవం ఉంది పాముకి, దాన్ని తెచ్చి దాన్ని కట్ చేసి దానిలో ఇలా ఇలా తిప్పి బాగా వినండి. ఆ తిప్పి టీ తాగినండి తాగేస్తున్నారు సీరియస్గా. అర్థమైందా? ఇదంతా చెప్పి ఎందుకు చెప్తున్నా? నేను మర్చిపోయాను. ఈ టీ తాగినట్టు తాగేసి ఇదంతా తాగేసి అది చాలా కాస్ట్ అట్ట, ఇంత బ్లడ్ వస్తుందండి, ఇంత బ్లడ్. ఆ తాగేసి వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పిన? స్వర్గంలో పానీ తాగినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అలా తింటారంటే మనకు అన్నం దొరకలేదు, రైతు దొరకలేదు అనుకోండి, మనం తినే కూడా ఏంటి చెప్పిన? చెప్పండి, చుట్టి ఏం కనబడి వాటిని బతకనేమో మనం. చైనా వాళ్ళకి ఎలా అలవాటు అయినాయి అనుకుంటున్నారు? ఆ భూభాగంలో ఒక యుద్ధం వచ్చింది, నాకు సరిగ్గా సంవత్సరం గుర్తులేదు. ఆ తర్వాత వాళ్ళు ఆర్థికంగా కొప్పుకూలిపోయారు చైనీస్. ఆర్థికంగా ఎప్పుడైతే కొప్పుకూలిపోయారో వాళ్ళకి ఫుడ్ దొరకలేదు, వనరులు దొరకలేదు. ఎప్పుడైతే వనరులు దొరకలేదు, వాళ్ళు సహజంగా మనిషి బతకాలిగా బతకాలంటే ఎదురు తినాలి. అప్పుడు ఆ భూభాగంలో ఎక్కువ ఇలాంటి క్రిమి కీటకాలు ఎక్కువ బతుకుతాయి, ఎక్కువ జీవరాశు జీవాలు బతికే ఏరియా ఈ చైనా భూభాగం. అందుకు ఆ జీవులు రకరకాల జీవులు ఎన్నో రకాలు ఉంటాయి. కనుక ఫుడ్ దొరకపోయేసరికి పితరులు దేనికి అలవాటుపడ్డారు? వీళ్ళకి తినడం అలవాటుపడ్డారు. ఇప్పుడు నేను అంటున్నాను, పాములు తింటున్న వాళ్ళు మనకు కనబడుతున్నారు, రకరకాలు తింటున్నారు. కనీసం మనకి నిత్యం బతికించే జీవవృక్షం తినాలన్న ఆశ లేకుండా బతికేస్తున్నామంటే ఇంక మనల్ని ఏమన్నా చెప్పండి? పాము తింటే కానీ జ్ఞానోదయం రాదేమో మనకి, అంతేనా? బతుకున్న గుండెకేం తింటే కానీ అలా జ్ఞానోదయం వచ్చిందని నాకు తెలియదు, కానీ మనకు మాత్రం పెట్టాలి ఏడు చెప్పండి? పాముల్ని విందాం. మీకు కొంచెం మైండ్ డైవర్ట్ చేయడానికి మాట చెప్పా, చూద్దాం ఒకసారి వెళ్దాం. ఏమవుతుంది? 13వ అధ్యాయంకి వచ్చేసరికి ప్లానింగ్ అమలు జరుగుతుంది, వాగ్దానం నెరవేర్పు జరుగుతుంది. 13వ అధ్యాయం ఆది కాండం 13వ అధ్యాయం 14వ వచనం. అబ్రహామును లోతు విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమడ తట్టు చూడు. ఎందుకనగా నువ్వు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానానికి సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి మీదుండు రేణువుల వలె విస్తరింపు చేసేదని. ఎట్లనగా ఒకడు భూమి మీదుండు రేణువులను లెక్కింపగలిగిన నీ సంతానాన్ని కూడా లెక్కించవచ్చు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగు ఎడల్పు దానిలో సంచరించు, అది నీకిచ్చేదని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి
ఎబ్రోనులోని మమ్రే దగ్గర నున్న సింధూర వృక్షపు వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టిన. మళ్ళీ వచ్చింది చూడండి, ఏమొచ్చింది? వాగ్దానం చేసినప్పుడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు పక్కన వృక్షం ఉంది. ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఇక నేను నెరవేరుస్తున్నాను, ఆ భూభాగం ఇదే నువ్వు చూడు అంటున్నప్పుడు, వాటి పొడవు ఎడల్పు దాటి బౌండరీస్ని చెక్ చేస్తున్నప్పుడు, నీ సంతానం వస్తుందని వాగ్దానం చేసిన దేవుడు ఆ సంతానం ఉండబోయే భూభాగాన్ని దేవుడు చూపిస్తున్న టైంలో, ప్లాన్ అమలు జరుగుతున్న టైంలో మరలా ఎవరన్నారు? చెట్టు ఉంది. మరలా నేను చెప్తున్నాను, వాగ్దానం ఇస్తున్నప్పుడు చెట్టు ఉంది, దేవుడు కనబడినప్పుడు మన చెట్టు కనబడుతుంది, వాగ్దానం నెరవేర్పు స్టార్ట్ అయినప్పుడు చెప్పండి చెట్టు కనబడుతుంది. నెరవేర్పు ఎలా స్టార్ట్ అయింది? ఇంకే సాగు పుట్టలేదు అనుకోకండి, కుమారుడు పుట్టడానికి ముందే ల్యాండ్ డాక్యుమెంట్స్ రెడీ అయిపోతున్నాయి. అది పిల్లలు పుట్టకు వియ్యలు కొంటామా, వియ్యలు ముందు కొనేస్తామని చెప్పండి. పుట్టకు కొన్నావంటే నువ్వు చాలా గొప్పడివి, ముందే రెడీ చేసుకోవాలని. ప్రేమకు ప్రతీక ఏంటంటే పిల్లలు ఇంకా వాళ్ళ గర్భంలో ఉండగానే చూసారు, చిన్న చిన్న గౌన్లు, చిన్న చిన్న ఏంటవి గ్లౌజులు, ఇంకెన్ని ఉంటాయి, ఏ రకరకాలన్నీ కొనేసి తెగ మురిసిపోతారు అట్లని చూసి. ఎందుకు అవి వస్తున్నాడు అంట. పిల్లలు అబ్రహాముకి చేసిన వాగ్దానం ఏంటంటే, నీ బ్లెస్సింగ్ ఏంటి చెప్పిన నీకు సంతానం ఇస్తాను, నీకు సంతానం ఇస్తానని దేవుడు కనబడ్డాడు. కనబడిన ఆయన నీ సంతానం వచ్చేస్తారు, ఇదిగో చేతన దేవుడు నన్ను లెక్కెట్టమను. ఎంతమంది వస్తారంటే ఈ ల్యాండ్ లెక్కేసుకోను, ఇటు పొడవ ఎంత, ఎడల్పు ఎంత, మొత్తం లెక్కేసుకో, ఈ కంట్రీ మీదే, ఈ దేశం మీదే, తీసుకో. నీ కొడుకులు రాబోతున్నారు, చాలా సంవత్సరాలు గడిచింది అలా అలా ఎలుతూ ఎలుతుంటున్నారు. ఎందుకంటే అప్పటివరకు లోతు నీ సంతానం కాదు, నీ బంధువులు నీ సంతానం కాదు. వాళ్ళు వెళ్తే కానీ నీతో మాట్లాడినాను, వాళ్ళు వెళ్ళాకే మాట్లాడే హోవా. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా బాగా దగ్గర అయిపోయాడు. ఎవరికి? అబ్రహాముకి. దేవుడు దగ్గర అయ్యే కొలది అబ్రహాములో విశాల దృక్కోణాలు స్టార్ట్ అయ్యాయి. అంటే దేవుడు నాతో ఈ వాగ్దానాలు చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేను అర్థం చేసుకోవాలని అబ్రహాముకి అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు అబ్రహాము మాటల్లో, ప్రార్థనలో కొన్ని గంభీరమైన లోతైన అర్థాలు మనకు కనబడతాయి. చూద్దాం నెక్స్ట్ అధ్యాయానికి వెళుతున్నాం మనం, 18 చివరిగా 18 మొదటి వచనం ఉంటాయి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనిపించెను. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడిరి, గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల అప్పుడు నా దాసుని దాటిపోద్దు. సంగతి చూద్దాం, 12 అధ్యాయంలో ఏం చేశాడు? నీకు సంతానం పుడతాడు, డోంట్ వరీ అన్నాడు, వాగ్దానం. మన 13 అధ్యాయకు వచ్చేసరికి ఏం జరిగింది? నీ సంతానం ఉండబోయే ల్యాండ్ ఇదే, లెక్కలేసుకో, కొలుసుకో, బౌండరీస్ ఎంత దూరం ఉన్నాయో చూసుకో అన్నాడు, చూసుకున్నాడు. 18 అధ్యాయం వచ్చేసరికి ఏం జరుగుతుంది? చేసిన వాగ్దానానికి ప్రతీకగా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నీ కొడుకు పుడతాడు. ఈ వాగ్దానం మరలా ఎక్కడిస్తున్నాడు? వాగ్దాన నెరవేర్పుకు గుర్తు మరలా ఎక్కడ జరుగుతుంది? సింధూర వృక్షపు వనంలో. అది ఇమేజ్ చూడండి, అక్కడ కూర్చుని అబ్రహాము ధ్యానంలో ఉన్నట్టుగా చేసిన వాగ్దానాలు మనసులో పెట్టుకుని విశ్వాసి గనక, నీతిమంతుడు గనక అటును విశ్వసిస్తున్నప్పుడు ముగ్గురు మనుషులు వచ్చారట. దేవుని సన్నిధి కదిలి వారి దగ్గరకు వచ్చేసరికి, ప్లీజ్ సార్ మా ఇంటికి భోజనానికి వచ్చి వెళ్ళనన్నాడు. ఎవరు? అబ్రహాం. అర్థమైపోతుంది అబ్రహాంకి దేవుడిస్తున్న ప్లానింగ్స్ అన్నీ అర్థమవుతున్నాయి. ఎప్పుడైతే భోజనానికి రమ్మన్నాడో, భోజనానికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడంటే, ఎవరు పడితే వాళ్ళు ఉండకూడదు ఆయనకి భోజనం, నేమే నేను నా భార్య. అప్పటికి అబ్రహాం గారి వయసు ఎంత? 100 ఏండ్లు. శారమ్మ వయసు ఎంత? 90 ఏండ్లు. దగ్గరికి వచ్చేసరికి బార్డర్కి, ఆ టైంలో బతుకుతున్నప్పుడు అండి, వాళ్ళకి దాసులు, దాసురాండ్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరితోనే వంట చేయించకుండా మందలో ఉన్న కొవ్వు పెట్టిన ఒక పొది, ఒక కొవ్వు పెట్టిన ఒక దూడను తీసుకురావడానికి అబ్రహాము లేగదోడ వెనక్కి పరిగెట్టాడట. ఏ వయసులో?
నూరేండ్ల వయసులో ఎవరిని పంపించకుండా నువ్వెందుకు పంపించంటే, నా దేవుని సన్నిధికి లేదా నా దేవునికి భోజనం నేను బట్టలు తప్ప ఎవరు పెట్టరు. ఇదిగో సేరం వెళ్ళరా అన్నాడు ఎవరిని, వాళ్ళ భార్యని. నువ్వే వంట చేయి, నువ్వే రోటీలు చేయి, ఎవరితో చేయించుకు, ఎందుకంటే మనమే దగ్గర ఉండి భోజనం వాళ్ళకి పెట్టాలి. సేరమ్మ నవ్వుకుందట ఎవరిని చూసి. వచ్చి ఏం చెప్తున్నాడంటే, కొన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు దేవుడు ఏమని, నీకు సంతానాన్ని నేను ఇస్తానని. ఇప్పుడు ఈ మాట మరలా రిప్లై చేస్తున్నాడు, ఇదిగో నెక్స్ట్ ఏడాది నీకు వచ్చేసరికి, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నీకు బిడ్డ పుడతాను, ఇదే ల్యాండ్లో నీకు చెప్తున్నా, ఈ ల్యాండ్ అంతా నీ సంతానంతో నిండిపోతుంది అనగాని నవ్విందట ఎవరు. కొంతమంది ఆడవాళ్ళకి ఏ విషయంలో నవ్వాలో తెలియదు, ఏ విషయంలో నవ్వకూడదు తెలియదు, ఏ విషయంలో ఏడాదో తెలియదు, ఏ విషయంలో ఏడాదో. అందుకే వాళ్ళు ఏమయ్యారు, ఆడవాళ్ళు అయ్యారు. వాళ్ళకు శ్లోకం చెప్తారు, మొన్న ఒక మాట చెప్పాను, పురుషులతో మేము సమానం సమానం సమానం, మేము సమానం 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 అంటున్నారంటే ఆ మాటే చెప్తుంది ఏమని, కాదని. కొన్ని విషయాలు కొంత త్వరగా అర్థమవ్వు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. శారమ్మకి ఏమైందంటే, బాగా వినండి, నవ్వుకుందట వాగ్దానాన్ని. మరి ఎలా అర్థం చేసుకుందో, వాగ్దానాన్ని అనుమానించి కాదు, కానీ వాళ్ళ ఆకారాలు చూసి నవ్వుకుంది. దేవుడు నా అపనమ్మకంత చూడాల, ఎందుకంటే ఎబ్రీ గ్రంథకర్త ఒప్పుకోడు, ఎందుకంటే ఆమె నమ్మిందని రాశాడు ఎబ్రీ గ్రంథకర్త. ఈ టైంలో నేను ప్రెగ్నెంట్ ఏంటని నవ్వుకుంది ఎవరు, యంగ్ గర్ల్ని కాదు ఇప్పుడు, మరి ఎవరు, అమ్మమ్మని. ఈ విషయాలన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి అంటే, ఉద్యానవనం నుండి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మూడు మాటలు అడుగుతాయి ముగించే ముందు. నెక్స్ట్, దేవుడు వాగ్దానం చేసినప్పుడు వృక్షం ఉంది, దేవుని సంకల్పం చూపిస్తున్నప్పుడు మమ్రే ఉంది, దర్శనం. మమ్రే అంటే దర్శనం, దేవుడు నేను కళ్ళారా చూశాను. నెక్స్ట్ మనకు కనబడేది ఏంటంటే, ఇదిగో ఆ ప్లానింగ్ నెరవేరుతుంది అన్నానికి నెక్స్ట్ ఇయర్కి నీ కొడుకు పుట్టేస్తాడు చూసుకో అన్నాడు. అది అక్కడ కూడా ఏముంది, చెట్లు మనకు కనబడుతున్నాయి. ఇక 21వ అధ్యాయంకి వచ్చేసరికి కొన్ని ల్యాండ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎక్కడ, వాగ్దాన భూభాగంలో. అక్కడ మనకు అర్థవంతమైన పదాలు ఉన్నాయండి. అక్కడ అభిమెలెకు అని ఒక రాజు ఉన్నాడు, ఎవరితో పాటు అబ్రహాముతో పాటు. అండి ఇదంతా బైబిల్ హిస్టరీ అండి, ఇది తెలియకపోతే ఇంక నేను ఏం చేయలేను. అభిమెలెక్ అనే రాజు ఉన్నాడు, రాజుకి ఈయనకి శాంతి ఒప్పందం జరిగింది. ఎవరికి, అబ్రహాము గారికి, రాజుకి. రాజు ఎవరు, అభిమెలెక్. శాంతి ఒప్పందం దేని గురించి, జలాల కోసం, డ్రింకింగ్ వాటర్ కోసం. ఇప్పటికీ ప్రభుత్వాలు శాంతి ఒప్పందాలు చేసుకుంటే చూసారు, పక్క రాష్ట్రాలు మనం జలాల కొరకు శాంతి ఒప్పందాలు. ఆయనకి వీళ్ళకి శాంతి ఒప్పందం జరిగింది. ఏ శాంతి ఒప్పందం, ఏ సమాధానకరమైన ఒప్పందం జరిగిందంటే, బావులు తవ్వించారు, బావులు డ్రింకింగ్ వాటర్ కోసం. ఎందుకంటే ఆ డ్రై ఏరియాలో నీళ్ళు దొరకడం చాలా కష్టం. బావులు అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జీవి మనుగడకు నీళ్ళు అనేవి చాలా అవసరం. అయితే అప్పుడు ఏమైందంటే, మీరు మేము కలిసి ఉండడం చాలా కష్టం సార్, మీరు అటైనా ఉండండి ఇటైనా ఉండండి అని ఇద్దరు ఇదిగో నీళ్ళ కొరకు మనం శాంతి ఒప్పందాలు చేసుకుందాం, సమాధానకరంగా ఉందాం తప్ప నీళ్ళ కొరకు మీరు మేము కొట్టుకోవడం సబబు కాదు, ఏమంటారు అన్నారు. సరే ఇదేదో బాగుందని చెప్పి ఇద్దరు ఒప్పందానికి వచ్చేసారు, శాంతి ఒప్పందం చేసుకుని ప్రమాణాలు చేసుకున్నారు. ఆ టైంలో ఈ ఒప్పందం జరుగుతున్నాడు, బాగా ఉండండి. ఎందుకు, ఓ పక్క వాగ్దానం కొనసాగుతుంది, మరో పక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఆయన వెనకాలే వచ్చేస్తున్నాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లైఫ్ లైఫే, దేవుని సంకల్పం దేవుని సంకల్పమే. అది మనల్ని వదలదు, ఈ లైఫ్లో లోతు వదిలేచ్చు, ఈ లైఫ్లో బంధువులు మనల్ని వదిలేచ్చు, కానీ ప్లానింగ్, దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అనేది మాత్రం మనల్ని వదలదు. ఆ బ్లెస్సింగ్ వస్తున్నప్పుడు, జ్ఞాపకం చేస్తున్నప్పుడు అల్లా మళ్ళీ ఈసారి మనకి ఆ శాంతి ఒప్పందం సమాధానం దగ్గర మరల ఒకటి మనకు కనబడుతుంది. ఎక్కడది, 21వ అధ్యాయం చూద్దాం. 21వ అధ్యాయం 30వ వచనం నుండి ముగించుకుందాం. 21వ అధ్యాయం 30వ వచనం నుండి, ఈ 7 గొర్రెపిల్లలు నా చేత పుచ్చుకొనుము అని చెప్పాను. అక్కడ వాళ్ళిద్దరూ అట్లు ప్రమాణం చేసినందున ఆ చోటు బేర్షెబా అనబడెను. బేర్షెబాలో వారు అలాగొక నిబంధన చేసుకున్న తర్వాత అభిమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళాను. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచ్చిల వృక్షము నాటి
ఎప్పటి వరకు వృక్షం ఉందే వృక్షం ఉందే, ఇప్పుడు అబ్రహామే నాటి అని ఉంది చూడండి. ఏమర్థమవుతుంది అబ్రహాంకి? ఒక విషయం అయితే బాగా అర్థమవుతుంది. అబ్రహాంకే కాదు మనకు అర్థం కావాల్సింది చూడండి. ఎప్పటి వరకు ఎదిగిన వృక్షాల దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడికి వచ్చేసరికి వృక్షాన్ని నాటుతున్నాడు. ఎందుకు నాటుతున్నాడు అన్న తర్వాత విషయం వచ్చి వారు చూద్దాం. ఇక్కడ మనకు కనబడిచే ఆ వృక్షం దగ్గర ఒక అర్థమైన ప్రార్థన చేశారు, అర్థవంతమైన ప్రార్థన. ఏం ప్రార్థన? అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. ఏమన్నాడు? నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. నిత్య దేవుడు, లాంగ్ టర్మింగ్ ప్లానింగ్ కలిగిన దేవుడు అంటే ఎవరు? అబ్రహాం నమ్మిన దేవుడు. గమ్మత్తు ఏంటంటే సుదీర్ఘమైన భవిష్యత్తు ఎరిగిన దేవుడు, నిత్యము ఉండే దేవుడు. నేను ఉండకపోవచ్చు కానీ దేవుని వాగ్దానం ఎప్పుడు ఉంటుంది. ఆయన వాగ్దానంతో ముడిపడిన నేను ఉండకపోవచ్చు కానీ నేను నాటుతున్న వృక్షాలు మాత్రం ఉంటాయి. దేవుడు నిత్యుడు అనడానికి గుర్తు ఒక వృక్షాన్ని నాటుకుని అక్కడ ప్రార్థన చేస్తున్నాడట. నీకు అర్థమవుతుందో లేదో, దేవుడు ప్రత్యక్షమయ్యాడనడానికి వృక్షం సాక్ష్యం, కాదనడానికి వీలు లేదు. దేవుడు వాగ్దానం చేశాడనడానికి గుర్తు సాక్ష్యం వృక్షం, కాదనడానికి. ఎందుకు చెప్పినా, మనుషులైన అబద్ధాలు ఆడొచ్చేమో కానీ మొక్కలు మాత్రం, చెట్లు మాత్రం, ప్రకృతి మాత్రం అబద్ధం ఆడతాం. అవే సాక్ష్యం. ఆ తర్వాత మనకు కనిపించేది ఇక్కడికి వచ్చేసరికి దేవుని సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది అనడానికి నిత్యమైన దేవుడు. నిత్యం ఉండే దేవుడు అంటే ఆయన చేసిన ప్లానింగ్ వాగ్దానం ఇప్పటికీ 20 సంవత్సరాలు దాటుతుంది. 12 అధ్యాయం నుంచి 21 అధ్యాయానికి, 21 అధ్యాయం మనం దాటిపోతుంటే 25 ఏళ్ళకు ముందుకెళ్ళిపోతున్నాం. దేవుడిని ఎలా అబ్జర్వ్ చేశాడంటే, అబ్రహాం నా కాలం అవ్వచ్చు, నా ఆయుస్ అవ్వచ్చు, నా రోజులు గతించకపోవచ్చు, కానీ దేవుని ప్లానింగ్ మాత్రం ఖచ్చితంగా నెరవేరదు. ఎందుకు చెప్పనా? ఆయన నిత్యము ఉండేవాడు. నిత్య దేవుడు గనక, ఆయన ఎప్పుడు ఉండేవాడు గనక, ఆయన నెరవేర్చేవాడు గనక, ఆ దేవుడిని ఏమని పేరు పెట్టుకున్నాడంటే నిత్యము ఉండే దేవుడు. ఆయన ప్లానింగ్ యుగ యుగాలు నెరవేరుతుంది. ఇప్పుడు రానే వచ్చేసాడు వాగ్దాన పోతుడు. ఎవరు ఎవరు చెప్పండి? ముగించేసుకుందాం. ఇసాకు బాగా విందా. ఇంకా చెట్లు పొద చెట్లుకి మనుషులకి ముడిపడిపోయే సందర్భం దగ్గరకు వచ్చేసింది. ఆదాము దగ్గర నుంచి కొనసాగిన వృక్షాల పరంపర అబ్రహాం. అబ్రహాము వాగ్దానం ప్రత్యక్షతలో నిత్య సంకల్పం సమాధానం దగ్గర నుంచి కంటిన్యూ అయిన వృక్షాల పరంపర. ఇప్పుడు సంతానం కూడా ముందుకు వచ్చేసింది. ఎవరు? చెట్లు వస్తున్నాయి, సంతానము వచ్చేసింది. ఆ సంతానం ఇసాకు. ఆ ఇసాకు ఇప్పుడు కళ్ళ ముందుకు వచ్చాడు, నడకలు నడుస్తున్నాడు, వెళుతున్నాడు, తిరుగుతున్నాడు. ఒకరోజు వృక్షాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఏ వృక్షం? కట్లు వృక్షమే అన్నారు, దాని అర్థం వృక్షం వస్తుంది. వృక్షాన్ని నెత్తి మీద పెట్టుకుని దేవుని వాగ్దానాన్ని లేదా దేవుడు చేసిన ఒక పరీక్షలోనికి తండ్రితో పాటు వెళ్తున్నాడట. వృక్షాన్ని, వృక్షం వదలట్లేదు చూడండి. ఎక్కడ పండు మీరు, ఆ వృక్షాలు మనం వదలవు. ఆ వృక్షాన్ని నెత్తి మీద పెట్టుకుని బయలుదేరుతున్నాడు, వెళ్తున్నాడు. 3 రోజులు అయిపోతుంది. బయలుదేరి దగ్గరికి వెళ్తున్నారు, కొండెక్కుతున్నారు. ఎక్కుతున్న టైంలో అబ్రహాము గారికి ఇస్సాకుకి అర్థమయ్యే సంగతి దగ్గరకు వచ్చేసింది. ఇక గొర్రెపిల్ల ఎవరో కాదు, నువ్వే అని అనలేడు. ఆ విషయాన్ని పూర్తిగా చెప్పలేడు. దేవుని సంకల్పం ఇంకా పూర్తిగా చెప్పలేడు. ఒక విషయం మాత్రం అర్థమైంది, నా సంతానం ఎవరైతే ఇచ్చారో ఆ సంతానాన్ని మరలా ఆయనే ఇచ్చేయమంటున్నాడు. ఇచ్చిన ఆయనకి ఇచ్చాడు, నేనెవరిని అనుకున్నాడు, ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. అలా ఉండాలండి పిల్లల విషయంలో. అలానే మీ పిల్లల్ని మనం చేశారు అలా చేయమని కాదు. దేవుడు అలాంటిది కూడా ఎవడు అడిగాడు? పిచ్చి ప్రశ్న. బైబిల్లో బైబిల్ దేవుడు అడగలేదా? బల్లిమ్మని నరబల్లి అంటే నరబల్లి ఇమ్మలేదు ఆయన. ఎక్కడ అనుకుని ఇచ్చాడు గిద్యోను. గిద్యోని ఇమ్మలేదు, గిద్యోను అనుకున్నాడు. గిద్యోను పెరిగిన వాళ్ళ అమ్మగారు అన్యురాలు. ఎవరు? గిద్యోను. వాళ్ళ అమ్మగారు అన్యురాలు. ఆయన పెరిగినంత అన్య ప్రాంతం. పైగా కల్చర్ ఏంటంటే యెహోవా ఎరక ఎవడికి నచ్చినట్టు అడు చేస్తున్నాడు. నాయధిపతుల కాలంలో అక్కడ ఉంది కదా మాట.
ఆవిడకు నచ్చింది అది చేస్తాను కాబట్టి. గిద్యోనికి బాగా అలవాటు ఏంటంటే భక్తి విశ్వాసం కూడా ఫుల్ఫిల్గా లేదు, అందుకే దేవుడికే టెస్ట్లు పెట్టాడు. రెండు సార్లు అయితే మరి ఇలా తడిసిపోతే ఇలాగా ఏంటి మంచు ఆయన తోచిన చేశాడు తప్ప దేవుడు ఇమ్మని మాత్రం అడగలేదు. ఎక్కడ అడగడు, యాప్త క్షమించ యాప్త గిద్యోని కాదు యాప్త, ఆయన తోచిన చేసేసాడు. ఆ తర్వాత జరిగింది, దేవుడు ఎక్కడ బలి అడగలేదు, ఇస్సాకును కూడా అడగలా, కానీ ఏదో పాఠం చెప్పడానికి నేర్పించాడు. ఎందుకంటే ఆ కల్చర్లో నుంచే పాటలు, ఏ వృక్షాల దేశాల మధ్య బతుకుతున్నారో వాటి నుంచే మనకు పాఠాలు నేర్పాడు. దేవుడు కొత్తది అర్థం కానిది ఏది చెప్పలేదు. ఏ వృక్షాల మధ్య ఏ వృక్షాలు తీ భూమంలో నిండిపోయిందో వాడితోనే పాఠాలు చెప్తున్నాడు, వాటితోనే నిబంధనలు చేస్తున్నాడు, వాటి పక్కనే మనకు దర్శనాలు చూపిస్తున్నాడు. ఇప్పుడు వాటితోనే ఒక నిత్యమైన గుర్తు మనకి చూపించిపోతున్నాడు. అబ్రహాం వచ్చాడు, తీసుకెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత కట్లన్నీ బేర్చేశాడు. అబ్రహామును ప్రశ్న అడిగాడు ఇస్సాకు, గొర్రెపిల్ల లేదు నాన్న అని. నాకు తెల్ల అన్నాడు ఎవరు, ఎందుకంటే గొర్రె పిల్లని చూసుకునేది ఆయనే అన్నాడు. మరి ఆ విషయం ఏమాటతో అన్నాడు, నాకు ఏ ఉద్దేశంతో అన్నాడు నాకు తెలియదు, కానీ ఆయన అన్న మాట మాత్రం నిజమే. ఎవరిది, అబ్రహాం. కొన్ని విషయాలు చూస్తే మనకు తెలియకుండానే పలుకుతుంటాం. ఆ ఉద్దేశం ఏ ఉద్దేశంతో అన్నాడు నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే మాత్రం అన్నాడు, దేవుడు చూసుకుంటాడని. నిజంగానే దేవుడు చూసుకుంటున్నాడు. ఇస్సాకు నెక్కించేశాడు. ఒకసారి మీకు చెప్పిన ఎంత గుర్తు, ఎంతమంది గుర్తుందో, దేవుడికి కావాల్సింది ఎదుర్కొండే ఇస్సాకు కాదు, మరి గుండెల్లో ఉన్నాడు ఇస్సాకు. ఆ ఇస్సాకు కావాలి దేవుడికి. ఆ ఇస్సాకుని చంపేశాడు ఎవరు, అప్పుడు ఆ ఇస్సాకుని చంపాడు. ఎలా చంపాడు, కత్తి పైకెత్తికి నరికేయడం కానీ ముందు ఎక్కడ చచ్చిపోడు. ఆ ఇస్సాకు చచ్చిపోయే కాపిక అన్నట్టు. ఇక విషయం చెప్తున్నాను, అబ్రహాం ఇన్ని రోజులు నా వాగ్దానాలు నీకు ఏం అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు ఇవ్వాల్సింది ఏంటో చెప్పనా, ఆ వృక్షానికి చిక్కుకొని ఉన్న ఆ గొర్రెపిల్ల నాకు అన్నట్టు. ఈ వృక్షాల మీదకి ఎక్కాల్సింది ఆ వృక్షంలో చిక్కుకున్న గొర్రెపిల్ల, నీ కొడుకు కాదు. మరలా ఎవరు వచ్చారు, వృక్షం వచ్చింది చూడండి. అక్కడొచ్చిన వృక్షం మరలా ఇప్పుడు ఎక్కడికి చూపిస్తుంది అనగా, ఇప్పుడు బలి నైవేద్యం దగ్గరికి, కట్టెల మీదకి, అనగా ఆ కట్టెలు ఆ వృక్షం మీదకి తగలబడ్డానికి సంతానం రాబోతుందట. నీకు అర్థమైంది, అంటే అబ్రహాముకి వాగ్దానం చేసింది చెట్టు దగ్గర ఎందుకు చేశాడంటే, అబ్రహాముకి దర్శనమిచ్చింది ఎందుకు చెట్టు దగ్గర చేశాడంటే, ఎందుకు చెట్లు పరంపర కొనసాగిందంటే, ఆ చెట్టు మీదకే నీ సంతానం రావాలి. ఆ సంతానం నీ కొడుకు కాదు, మరి నా కొడుకు. నా కొడుకు రాబోతున్నడానికి గుర్తు ఇదిగో గొర్రె పిల్ల. ఈ వృక్షానికి ఒకరోజు నా జ్యేష్ఠపుత్రుడు చంపడు. అందుకు వృక్షాల పరంపర కొనసాగింది. ఇక చివరిగా ముగించే ముందు, ఈ వృక్షానికి చంపబడ్డ దేవుని యొక్క జ్యేష్ఠ సంతానం. నీ జ్యేష్ఠ సంతానం బతకాలంటే నా జ్యేష్ఠుడు వృక్షం మీదకి ఎక్కాలి. ఈ వృక్షం మీదకి ఆయన ఎందుకు ఎక్కాలంటే, మీరు జీవవృక్ష ఫలాలు తినాలి. అక్కడికి పోవాలి అంటే ఈ వృక్షాలను జ్ఞాపకంలో పెట్టుకొని కొడుకులు గుర్తుండిపోవాలి. జరగబోయే కార్యం నా కొడుకు వృక్షం మీద మ్రానికి వేలాడబోతున్నాడు. ఇది వృక్షాల చరిత్ర. అమ్మ అయిపోయింది అనుకోకండి, మిగిలినది వచ్చే వారం చూద్దాం. అసలు విషయాలు అప్పుడు ఉన్నాయి మనకి. మరలేక నేను ముగించే ముందు, ఏదైనా వనంలో మధ్యలో ఉన్న వృక్షం, మధ్యలో ఉన్న మందస్సు, మందస్సు అంటే దేంతో చేస్తారు, వృక్షం మధ్యలో ఉన్న మందస్సు ప్రపంచానికి మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆ మధ్యవర్తి మన కొరకు వృక్షానికి వేసి చంపబడ్డాడు. ఎందుకు ఆ వృక్షానికి చంపబడ్డాడంటే, ఆది కాండంలో దూరమైపోయిన ఆ జీవవృక్షం నాకు మరలా దొరకాలంటే, అబ్రహాముకు చేసిన సంతానం బతకాలంటే, ఎవరు అబ్రహాం సంతానం, ఎవడైతే విశ్వాసో వాడే సంతానం, ఈ సంతానం బతకాలంటే నా జ్యేష్ఠుడు సిలువెక్కాలి, మ్రాను కేసు కొట్టబడాలి. అప్పుడు మనం అందరం వెళ్ళి జీవవృక్ష ఫలములు తెంచాలి. ఇప్పుడు మీరు వెళ్ళిపోయే ముందు ఈ మాట గుర్తుపెట్టుకోండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, భక్తులందరూ ఎలాంటి వాతావరణంలో ఉన్నారంటే, పరదేశు. పరదేశు అంటే ఉద్యానవనం.
ఇమేజ్లు చూస్తేనే మనకు అవురా అనిపిస్తుంది. దేవుడు నాశిన వనంలోనికే మనం వెళ్ళిపోతే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అక్కడికి మనం వెళ్ళాలి. ప్రస్తుతానికి మన ముందెళ్ళిపోయిన భక్తులందరూ సేద తీరుతున్నారు, ఆ జీవవృక్ష ఫలములకు దగ్గరగా బతుకుతున్నారు. నెక్స్ట్, ఏ తోటలో నుంచి అయితే మనం దూరం అయిపోయాము, ఏ తోట నుంచి అయితే మనం గెంటి వేయబడ్డాము, ఇప్పుడు మరో తోటలోనికి మనం వెళ్ళాలి. ఆ తోట పేరే పారడైస్. ఆ పరదేశకు మనం వెళ్తాం, ఆ ఉద్యానవనానికి మనం వెళ్తాం. లేదా ప్రభువే ముందుకు వచ్చేస్తే ఆ పరదేశంలో ఉన్న వారిని మనల్ని కలిపి ఒక నిత్యమైన శాశ్వతమైన ఒక మంచి వాతావరణంలో తీసుకు, దాని పేరు పారడైస్ కాదు పరలోకం. అక్కడికి వెళ్తాం. ముందుగా వెళితే వనం చూస్తాం, ఒకవేళ ముందుగా ప్రభు వస్తే మనందరం కలిసి జీవవృక్ష ఫలములు తినడానికి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి, జీవవృక్షం ఆదాముకు దూరం అయిపోయింది, జీవవృక్షం మనుషులందరికీ దగ్గరికి రాబోతుంది. అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు చెట్ల దగ్గరికి వెళ్ళండి, కాండ్రకిచ్చి ముఖం మీద చూసేస్తుంది, ఏమని ఎందుకురా నీ బతుకని. అంత బాగా బైబిల్లో దేవుడు రాయించిన నీకు అర్థం కాలేదు, నీకన్నా మాట్లాడకపోయినా నేనే బెటర్ అంటది. మూగబోయిన చెట్లను చూసి నేర్చుకోవాల్సింది మనుషులు, మీరు మాకు చాలా నేర్పించారు. ప్రార్థన. పరలోకమందరం మా తండ్రి, మా ఊహలకు అందనివి తండ్రి, మీ పరిశుద్ధాత్ముడు సహాయంతో తండ్రి ప్రతీ విషయానికి తండ్రి ఒక విషయం తండ్రి ఒక గుర్తును మాకు పెట్టారు దేవా. మా కళ్ళ ముందు మౌనంగా మా వైపు చూస్తున్న తండ్రి వృక్షాలు మాకు ఇన్ని నేర్పుతున్నాయని మేము అర్థం చేసుకోలేకపోయాం తండ్రి. అనేక సంగతులు మా ముందున్న భక్తుల ద్వారా మీరు రాయించి వారి ద్వారా మీరు మాట్లాడుతండ్రి. పనికిరాని మాకు కూడా ఈ సంగతులు అందిస్తున్నందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు దేవా. మాకు దూరమైపోయిన జీవవృక్ష ఫలము తండ్రి మరలా మాకు దగ్గరికి రావడానికి మీ కుమారుణ్య తండ్రి వృక్షానికి బలి చేసేశారు. ఆ జీవవృక్షం అందుకోవడానికి తండ్రి మేము సిద్ధపడ్డాము తండ్రి. తండ్రి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి మొదటి ఆదాము వల్ల మేము దూరం చేసుకోకూడదని కడపటి ఆదామును మాకు పంపు తండ్రి. జీవ ఫలములు మా దగ్గరకు తీసుకొచ్చారు దేవా. ఇప్పటికీ భుజించకుండా సాతాను యొక్క మాటలకే మేము తలదించితే, సాతాను గడి యొక్క ఉపదేశానికి మేము తలదించితే తండ్రి మాకన్నా దౌర్భాగ్యులు ఈ భూమి మీద ఇంకెవరు ఉండరేమో. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మరింతగా తండ్రి నేర్పించండి, మీ రక్షణ అనుభవంలో మమ్మల్ని తీర్చిదిద్దండి. మమ్మల్ని శత్రులుగా ఎవరైతే భావిస్తున్నారో వారిని క్షమించండి, వారికి మాకును తండ్రి మధ్య కటాక్షం కలగ చేయండి తండ్రి. అనేకమైన విషయాలు తండ్రి మా జీవితంలో నెమ్మది పడే పరిస్థితి మాకు దయచేస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సెలవు.